शिवशिवेति शिवेति शिवेति वाम भव भवेति 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 वा हरा हरेति 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 वा भज मनः शिवमेव निरंतरम्। ऋतौ नादांते द्रवति द्रावयति इति रुद्रः। ఇది యోగపరమైన అర్థం, ఇది వైదికమైన అర్థమే. ఋతం అనే శబ్దానికి నాదము అని అర్థం ఉన్నది. ఋతవు నాదాంతే ద్రవతి అని అంటే ఋతము యొక్క అంతము నందు ద్రవించువాడు అని అర్థం చెప్పారు. నాదాంతం అనేది మామూలు విషయం కాదండి. ఇది ఇక్కడ తెలియాలంటే కొంత యోగంతో కొంత ఉపాసనతో సంబంధం ఉండాలి. లలితా శాస్త్రంలో మనకి బాగా అలవాటు ఉన్నది గనక దానిలో చక్రముల పేర్లు అందరికీ తెలుసు. ఈ చక్రములతో మనం చేసే సాధన ప్రాణాయామ సాధన. దీనితో ప్రణవాన్ని ప్రాణాయామంగా వినియోగించుతారు. ప్రణవ మంత్రాన్ని ఓం అని, ఈ ఓం అనేటువంటి సాధన చేసినప్పుడు ఇది ఎక్కడికి వెళుతుందో మనం గమనించమన్నాడు. ఆ వెళ్ళే స్థానం ఓం అన్నప్పుడు అకార ఉకార మకారాలు అంటాం మనం, కానీ బయటికి వినబడేది వ్యక్తమే అకార ఉకార మకారాలు. దీని వెనకాల అవ్యక్తం చాలా ఉంది. వ్యక్తం కన్నా అవ్యక్తం చాలా విస్తృతి, చాలా సూక్ష్మమైనటువంటిది. అదే మన ఓం అనగానే ఆ తర్వాత ఏం జరుగుతుంది, మకారం ఎక్కడికి వెళ్తుంది ఆలోచించామా? ఓం అన్నప్పుడు ఆ ఊ మా పలుకుతున్నాయి మనం, విడివిడిగా అంటున్నాం ఇప్పుడు, కానీ కలిపే కదా అంటాం. కలిపి అన్నప్పుడు ఆ ఊ మా తర్వాత అది క్రమంగా పై అవస్థలు మొత్తం చెప్పబడుతున్నాయి. మూడైతే అవి ఎనిమిది ఆ తర్వాత అవస్థలు. అవి స్వరిత స్వరం, అర్ధబిందువు, నాదము, మనోన్మని, ఇలా వెళ్ళి నాదాంతం వరకు వెళుతుంది. ఇలాగ మొత్తం ఎనిమిది పేర్లు ఉన్నాయి. దీన్ని మహిమ్న స్తోత్రకారుడు ధ్వనిభిర అణుభిహి అవరుంధానం అన్నాడు. ధ్వనిభిహి అణుభిహి, సూక్ష్మమైన ధ్వనులు అని చెప్పాడు. ఓం అని బయటకు వినబడేవి స్థూల ధ్వనులు, దాని వెనకాల మనకు తెలియకుండా దాని వైబ్రేషన్ సహస్రారం వరకు వెళుతుంది. ఓం అన్నప్పుడు ఇక్కడ దాకా మనకు వెళుతుంది, ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళేటప్పటికి కొన్ని అవస్థలు ఉన్నాయి. అందులో ప్రధానంగా నాదాంత స్థాయికి వెళుతున్నప్పుడు ఉండే స్థానం మనోన్మణి. అక్కడ ఉన్న శక్తి గురించి మనకి లలితా శాస్త్రంలో మనోన్మణి నామం కూడా చెప్పబడుతున్నది. ఇప్పుడు మీరు చూడండి, సాధన అంతటికీ ఏ సాధన లేనా ధ్యానం అని చెప్తారు. దానికి కొందరు పేర్లు తెలియకపోవచ్చు, కానీ వెన్ను నిటారుగా ఉంచి శ్వాస నియంత్రించి చేస్తున్నారు. ఈ శ్వాస నియంత్రణ ప్రధానంగా మూడు నాడుల్లో పెడుతుంది కదా, ఇడ పింగళ సుషుమ్న. ఈ శ్వాసల్లో ప్రణవాన్ని మనం సాధన చేసి క్రమంగా వెళితే అది చివరికి ఎక్కడికి వెళుతుందో ఆ నాద అంతఃస్థానానికి వెళ్ళగానే ఒక అపూర్వమైన ఆనందం మనకు లభిస్తుంది. ఏకాగ్రంగా చేయగలిగి సిద్ధించితే ఆ నాదాంతమునందు ఏ ఆనందం ద్రవీభూతమై ప్రవహిస్తుందో ఆ ఆనంద స్వరూపుడు రుద్రుడు. అందుకే ఋతవు నాద అంతే ద్రవతి ద్రవయతి ఇది రుద్రహ అని చెప్పారు. దీన్నే మన లలితా సహస్రాన్ని మీరు కొంచెం పరిశీలిస్తే సహస్రారాంబుజారూఢ సుధాసారాభివర్షిణి అన్నారు. సుధాసారాన్ని అభివర్షణం చేయుట కురిపిస్తుందిట. అక్కడి నుంచి యోగి క్రమక్రమ సాధనల్లో ఆజ్ఞాచక్రాన్ని కూడా దాటి సహస్రారానికి చేరగలిగితే అక్కడ గడ్డ కట్టిన అమృత బింబము వలె ఉన్నటువంటి శివశక్త్యాత్మకమైనది ఏదున్నదో అది కరగి 72,000 నాడుల్ని తడుపుతుంది. అదే సౌందర్య లహరి విన్నవారికి పరిచయం ఉంటుంది. ప్రపంచం సించంతి అనేటువంటిది రసం ఆమ్నాయమహసహా అని. ఆమ్నాయ అంటే మాటి మాటికి 72,000 నాడుల్ని తడుపుతూ ఉంటుంది. ఆ యోగి మహదానంతో అనుభవిస్తాడు. అదే అభిషేకం అనేటువంటి దాంట్లో అర్థం. అది ఆ విధంగా ఆ చివరి వరకు సాధన సాగుతుంది. ఇలాగ ఓంకారం మొత్తం ఎన్ని రకాలుగా ఉన్నది, 11 రకములుగా ఇక్కడ దాకా చేరుకునేటప్పటికీ దాని ప్రస్థానం. ఇందులో వ్యక్తం 3, అవ్యక్తం 8, మొత్తం కలిపి 11 అని చెప్పారు. 11 విడిగా అర్థం చేసుకోవడానికి మనం చెప్తున్నాం, కానీ నిజానికి విడివిడిగా లేవని కలిపే మనం చెప్తున్నాం కదా ఓం అనేటటువంటిది. అలాంటి ఈ 11 స్థానములే ఏకాదశి రుద్రులు ఉంటాయి. ఈ 11గా ఉన్న ఏకాదశి రుద్రులు ఒకే ప్రణవంలో దాగి ఉన్నారు కనుక వాళ్ళని కలిపి ప్రణవం ఒకటి కనుక ఏకాదశి రుద్రులు కలిపి ఒకడే రుద్రుడు. అందుకే ఓంకారమే రుద్రుడు. ఈ విషయం మనకి తర్వాత ఎలాగో నమ్మకంలో వస్తుంది.
ప్రతి రోజు ఏ రోజు ఆ రోజు కాకుండా ఆ రోజు చెప్పింది గుర్తు పెట్టుకుంటే మరొక చోట మళ్ళీ నేను ఎక్కువ వ్యాఖ్యానించవలసిన అవసరం రాదు నాకు. అందుకు ఇక్కడ ప్రణవ స్వరూపుడు రుద్ర అంటే అర్థం ఏమిటి? ఓంకార స్వరూపుడు. ఈ ఓంకారం నుంచే వేదములు అన్ని ఆవిర్భవించే కనుక రుద్రుడంటే ఎవరయ్యారు? శబ్ద బ్రహ్మస్వరూపుడు, వేద వేద్యుడు, వేదములన్నిటికీ మూలమైన ఓంకార స్వరూపుడు. ఓంకారము యొక్క అంతమునందు కూడా ద్రవించేవాడు ఆయనే. ఇది విశేషం. అందుకు రుద్రుడంటే విశ్వమంతా నిండిపోయి విశ్వానికి ఆవల కూడా ఉండేటువంటి ఏ ఆనంద స్వరూపుడున్నాడో ఆయన అని చెప్పబడుతున్నాడు. ఇప్పుడు ఈ సాధన చెప్పినప్పుడు నేను మూడు నాడుల పేర్లు మీకు చెప్పాను, ఇడ, పింగళ, సుషుమ్న. ఈ నాడుల పేర్లు దానిలో ఉన్నటువంటి సాధనలో ఆరు చక్రములు దాటి క్రమంగా వెళ్ళడం లలితాశాస్త్రంలో మనకు పరిచయమే. ఈ వెళ్ళేటప్పుడు మనం తిన్నగా కూర్చున్నప్పుడు ఆ నాడుల స్వరూపం ఎలా ఉంటుంది? వెన్ను నడుమ సుషుమ్న బిసదంతు తనీయసి, తామరతూడులో దారంలా ఉంటుంది అని వర్ణించారు. దీనికి ఇరుప్రక్కల ఏమున్నాయి? ఇడాపింగళ నాడులు ఉన్నాయి. ఈ స్వరూపాన్ని మీరు ఒక్కసారి ఆలోచిస్తే ఇది సరిగ్గా మూలాధారం నుంచి బయలుదేరి వెళుతున్నటువంటి ముఖ్య నాడి సుషుమ్న. అది సహస్రారం వరకు వెళుతుంది. అది ఈ ఆజ్ఞాచక్రం దగ్గరికి వచ్చేటప్పుడు సుషుమ్నలో కలిసిపోయే నాడులు రెండే, అవి ఇడాపింగళ. అందుకు సుషుమ్న ముఖ్య నాడి, దానినే బిషదంతు తనిగేసని. దానిలో నిరంతరం ప్రాణశక్తి అధోముఖంగా ప్రతివారిలో ప్రసరిస్తూ ఉంటుంది కనుక మన జీవితాలు వెళుతున్నాయి. అధోముఖంగా ప్రసరించే ఆ ప్రాణశక్తిని ఊర్ధ్వముఖంగా పంపడం అనేటువంటిదే మనం చేసే షట్చక్ర సాధనలో స్వరూపం. ఈ స్వరూపం సాగుతున్నప్పుడు మొత్తంగా మనకి మన లోపల ఇంత శరీరం నిలబడడానికి ఒక స్తంభం ఆధారంగా ఉంది అని తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ స్తంభం వెన్ను అయితే వెన్నులో పరమాధారంగా ఉన్నటువంటిది ఈ సూక్ష్మమైన నాడి. అత్యంత సూక్ష్మమై మన మొత్తం ప్రాణశక్తికి ప్రధానమైనటువంటి సుషుమ్న నాడి మొత్తం శరీరానికి స్తంభము వలె ఉన్నది. అందుకే శివుణ్ణి స్థాణు, స్తంభం, లింగం అనడానికి కారణం అదే. అలా ఉన్నటువంటి వాడు ఈయన జ్యోతిర్లింగమై ఉన్నాడు. మన శరీరంలో చూస్తే మూలాధారం సహస్రారం అని ఏదో పరిమితి పెట్టుకున్నామే కానీ దీనికి మొదలు తుది రెండూ లేదు. ఇది ఎక్కడ మూలమైందో ఎక్కడ అంతమైందో మనకే తెలియదు. మన ధ్యానంలో సహస్రారం వరకు చేరిన తర్వాత నిజంగా చేరగలిగితే దాని యొక్క అనంతత్వం తెలుస్తుంది ఎక్కడికున్నదో అది. అందుకే తుది మొదలు తెలియని మహాస్తంభం, అగ్ని స్తంభం, జ్యోతిర్మయమైన స్తంభంలా ఉంటే రెండు పక్కల ఇడాపింగళ నాడులు ఉన్నాయన్నారు. ఆ ఇడాపింగళ నాడుల్లో ఒక్కొక్క నాడికి అధిదేవతలు ఉన్నారు. ఆ ఇడాపింగళ నాడికి బ్రహ్మ విష్ణువులు అధిదేవతలు, ఈ మధ్యలో ఉన్న సుషుమ్న నాడికి పరమేశ్వరుడు అధిదేవత. అందుకే అగ్ని స్తంభానికి రెండు వైపులా బ్రహ్మ విష్ణువులు ఉండడం అనేటువంటి దానిలో అంతరార్థం ఇది. ఈ నడుమ ఉన్నటువంటి ఆ స్తంభం ఏదైతే ఉందో అది నాదాంత స్థితి వరకు వెళుతుంది కనుక మన ప్రాణశక్తికే రుద్రుడు అని పేరు. ఇది విశేషం. ఆ కారణం చేతనే రుద్రోపాసన ఎవరైతే చేస్తున్నారో, అంతేకాదు రుద్రాన్ని సస్వరంగా నేర్చుకుని ఎవరైతే అంటూ ఉన్నారో వారికి తెలియకుండా ఒక మహాప్రాణోపాసన చేస్తున్నట్లే. అంతేకాకుండా మరొక సంకేతం కూడా ఇందులో మనం గ్రహించవచ్చు. ఇక్కడ ప్రసరిస్తున్న ప్రాణశక్తి అనంతరం వాయువులుగా మన శరీరంలో వివిధ కార్యాలు చేస్తుంది. రుద్రులంటే ఎవరో ఇది కూడా తెలుసుకోండి. ఏకాదశ రుద్రులు అనేటువంటిది విశ్వంలో నిర్వహించే రుద్రులు పక్కన పెడదాం, ముందు మన విశ్వంలో నిర్వహించే రుద్రుల గురించి ఆలోచిద్దాం. ప్రాణశక్తి మన శరీరంలో ఎన్ని విధములుగా పనిచేస్తుందో శాస్త్రం చెప్తున్నది. ఎన్ని విధములు? 10 విధాలుగా ఉన్నది. అందులో ప్రధానంగా అందరికీ పరిచయం పంచ ప్రాణాలు అని. మన భారతీయ శారీర శాస్త్రం అంటే శరీరం గురించి భారతీయ శాస్త్రాలు చాలా విశేషాలు చెప్పాయి. వాటిని నిజంగా అధ్యయనం చేస్తే అన్ని రోగాలు కూడా పోగొట్టుకోవచ్చు. మన శరీరం పనిచేయడానికి కారణం వాయువులు, వీటినే ప్రాణములు అన్నారు. మొత్తం వాయువుల్ని కలిపి ప్రాణములు అన్నారు. మన యొక్క ఆత్మ చైతన్యాన్ని మొత్తం శరీరం అంతా ప్రసరింపజేసేవి ఈ వాయువు. ఇవి మొత్తం ప్రధానంగా పంచ ప్రధాన వాయువులు, పంచ ఉపవాయువులు కలిపి 10 వాయువులయ్యి. ప్రధాన వాయువులేవి? ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన. ఇవేవి ఎలా పనిచేస్తేనే ఆ పేర్లు ఎందుకు పెట్టారో ప్రతిదానికి అంతరార్థం ఉంది. అదొక శాస్త్రం. ప్రాణం అనేటువంటిది ముఖ్యమైతే అపానం అనేది మన శరీరంలో అధోముఖంగా ప్రసరించేటువంటిది, వ్యాన ఉదానములన్నీ కూడా మన శారీరక వ్యవస్థని అవి ఎవరి ఏవి ఎలా పనిచేస్తున్నాయని తెలియజేయడానికి పేర్లు. ఇలా పంచ ప్రాణవాయువులైతే
వాడు ఉపవాయువులుగా నాగ కుర్మ కృకర దేవదత్త ధనంజయ అని మరో ఐదు ఉపవాయువులు. ఇవి కలిపి పదయ్యే. ఈ పరివాయువులు ప్రాణములు పనిచేయడానికి ఎవడు మూలమై ఉన్నాడు? లోపల ఆత్మగా ఉన్నవాడు ఉన్నాడు, వాడు పదకొండోవాడు. ఈ పదకొండు కలిపి ఏకాదశి రుద్రులు వాళ్ళు ఇక్కడ ఉన్నారు. అందుకే ఎవరైతే ఈ రుద్రాన్ని రుద్రస్వరూపాన్ని ధ్యానం చేస్తున్నారో వారి యొక్క ఈ పదకొండు వాయువులు కూడా శుద్ధమై వాడి శరీరాన్ని శుద్ధి చేయడమే కాదు వాడి ఆత్మని ఆవిష్కరింపజేయడానికి పనికొస్తున్నాయి. అందుకు రుద్రుడు అంటే ఇది. ఈ మాట ఏదో మనం తెలివితో చెప్పేది కాదు, వేదంలోనే ప్రాణావావ రుద్రాహ అనే మంత్రం ఉన్నది. మన ప్రాణములే రుద్రులు అని. ఇవి ఎలాగైతే నీలో ఇన్ని రకములుగా ఉన్నాయో ప్రపంచంలో కూడా ఒక ప్రాణశక్తి ప్రసరిస్తూ నడుపుతోంది జగత్తుని, వాటిని నడిపేవాడు కూడా రుద్రుడే. ఇది రుద్రశబ్దంలో ప్రాణశక్తి స్వరూపుడు అని ఒక అర్థాన్ని చెప్పారు. రుత్యా వేద రూపయా ధర్మాదీన్ అవలోకయతి ప్రాపయతి ఇది రుద్రః అన్నారు. అంటే వేదస్వరూపుడై ఏది ధర్మమో తెలియజేస్తూ దాన్ని కలిగించేవాడెవడో అతడు రుద్రుడు. వృతం అంటే శబ్దం అన్నాం. శబ్దం అంటే ఏమిటి? వేదం. దాని చేత ప్రాప్య పొందబడేవాడైనా పొందింపజేసేవాడు అయి ఆ కారణం చేత రుద్ర అంటే వేద వేద్యుడు, వేద ధర్మము ద్వారా దొరికేవాడు, ఇంకో విషయంలో దొరకడు. అందుకే వేద వేద్యమైన పరమాత్మ. అందుకే రుత్య వాగ్రూపయ వాచ్యం ప్రాపయతి ఇది రుద్ర అని కూడా నిర్వచనం చెప్పారు. ఇంకొక అర్థంలో రుజం ద్రావయతి ఇది రుద్ర అని కూడా అర్థం ఉంది. రుజం అంటే రోగాదులను పోగొట్టువాడు అని అర్థం. అసలు జబ్బు ఏంటో ముందే చెప్పుకున్నాం కనుక ఆ జబ్బును కూడా పోగొట్టేవాడు కనుక వైద్యుడు అనే అర్థం రుద్ర శబ్దానికి సరిపోతున్నది మనకి. ఇలాగా ఎన్ని ఎన్ని అర్థములు చెప్పిందో వేదం లెక్కలేదు. ఒక రుద్రార్థములు చెప్పుకుంటూ ఉంటేనే చాలా మనకు విషయం తెలుస్తుంది. ఇన్ని అర్థములు ఉన్నాయంటే అర్థం ఇన్ని అర్థాలు మనకిస్తాడని అర్థం. ఇందులో చెప్పబడ్డ అర్థములు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ మనకి ఇవ్వగడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. శబ్దశక్తిని ఇవ్వాలన్న రుద్రుణ్ణి ఉపాసించాలి, ప్రాణశక్తులు సరిగ్గా పనిచేయాలన్న రుద్రోపాసన, అదేవిధంగా మనకున్నటువంటి అనేక అరిష్టాలు అనిష్టాలు తొలగించుకోవడానికి రుద్రోపాసన. ఇది రుద్రతత్వం. శివుడు రుద్రంగా రుద్రునిగా వ్యక్తమైనప్పుడు మనల్ని ఎన్ని విధాలుగా ఆదుకుంటున్నాడో చూడండి. ఇక్కడ మనం విశ్వాన్ని రుద్రమయంగా దర్శించాలి. దర్శించితే మనకి ఒక అపూర్వమైన దర్శన శక్తి వస్తుంది. విశ్వాన్ని ఎలాగ అబ్జర్వ్ చేయాలని చెప్తాడు రుద్రుడు, అదే నమక మంత్రాల్లో మనకు కనిపిస్తుంది. ఇప్పుడు ఇటువంటి రుద్రుడు గురించి నమకం అనే మంత్రభాగాన్ని చెప్తున్నాం. దీనికి నమకం అనే పేరు ఎందుకు వచ్చింది అని అంటే నమశబ్ద బాహుళ్యం చేత దీనికి పేరు వచ్చింది అన్నారు. దీని నిండా నమః 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 నమః, మొదటే నమస్తే రుద్రమన్యవ అని మొదలవుతుంది. ఆ నమస్తే అనేది ఎప్పుడు నమతోనే మొదలై అనేక నమస్కారాలు ఉన్నాయి. ఈ అనేక నమస్కారాలు అన్యతరతో నమస్కారము ఉభయతరతో నమస్కారము అని, అంటే మంత్రానికి రెండు వైపులా నమస్కారాలు కొన్నిటికి, మంత్రానికి ఒకవైపు నమస్కారాలు కొన్నిటికి చెప్పబడుతూ ఉంటాయి. ఇలాగా వివిధ నమస్కారములన్నీ చెప్పబడ్డాయి కనుక దీనికి నమకం అని. ఎన్ని నమస్కారాలు చెప్పబడ్డాయంటే 183 నమస్కారాలు ఉన్నాయి రుద్రంలో. అందుకు దీనికి నమః నమకం అని పేరు. అలాగే చమక భాగానికి చమకం అనే పేరు ఎందుకు వచ్చింది అంటే చమే 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 అనే శబ్దబాహుళ్యం అక్కడ వస్తుంది. ఇది మొత్తం మనకి 358 మార్లు వస్తుంది అక్కడ. అందుకు దానికి చమకం అని పేరు. అయితే చమకంలో ఏమున్నాయి అంటే నాకు ఏవి కావాలో అవన్నీ ఉన్నాయి అందులో. నాకు అంటే అర్థం ప్రతి జీవికి, ప్రతి జీవికి వాడి జీవితానికి ఏవి అవసరమో అవన్నీ ఉన్నాయి, కోరికలు ఉన్నాయన్నమాట. ఆ చమకం ప్రశస్తి చమకం చెప్పుకున్నప్పుడు ఎలాగూ చెప్తాం. అయితే చమకం మాత్రం యతులు చెప్పరాదు అని నియమం ఉంది. ఎందుకంటే అతని కోరికలన్నిటికీ అతీతంగా ఉండవలసిన వాడు, అందుకే వాడు మనసులో కోరిక వస్తున్నా పక్కకు తోయవలసిందే. కానీ గృహస్థైన వాడు అవసరాలన్నిటితో తాను బ్రతకవలసిన వాడు, ఆ అవసరాలతో యజ్ఞం చేయవలసిన వాడు. భోగం కోసమే కాదు, యజ్ఞార్థం కూడా వస్తువులు కావాలి, కేవలం భోగం కోసం కాదు. అందుకే యజ్ఞార్థం కూడా వస్తువులు కావాలంటే యజ్ఞస్వరూపుడైన పరమేశ్వరుడే ఇవ్వాలి. అందుకు అది కూడా చమకం కూడా యజ్ఞస్వరూప వర్ణనంతో ఉంటుంది. యజ్ఞము ద్వారా ఎలా పొందాలి, పొందిన వాటిని తిరిగి యజ్ఞానికి ఎలా వినియోగించుకోవాలని ఒక అపూర్వమైన జ్ఞానం అందులో చెప్పాడు. ఈ కోరికలకి చమే చమే అంటే మే అంటే నాకు, చ అంటే కూడా అని అర్థం. నాకు అది కూడా, ఇది కూడా, ఇది కూడా, ఈ కూడా కూడా, ఎన్ని కూడాలో ఇవన్నీ కూడేలా చేసుకోవడమే చమే.
ఇన్ని చమేలు ఉన్నాయి కనుక దాని పేరు చమకం అని చెప్పారు. ఇలా నమకం చమకం అనే పేర్లలో ఉన్న వైశిష్ట్యం ఇది. ఇప్పుడు నమస్కారం గురించి చెప్పుకుందాం. నమస్కారం అనేటువంటి మాట ఎక్కడి నుంచి వచ్చింది అంటే శుద్ధంగా వైదిక మతంలోంచి వచ్చింది, అంటే హిందూ మతంది అనమాట. గట్టిగా అంటే నమస్కారం కూడా హిందువులది కనుక అవతల వాళ్ళు ఏమని అనుకుంటారు, కనుక మీద నమస్కారం తీసేద్దాం అంటారేమో. ఇంకా ఇంకేమొస్తాయో, భారతదేశంలో హిందూ మతం లేకపోతే భారతదేశానికి ఉనికి లేదు గుర్తుపెట్టుకోండి. భారతీయత అంటేనే హిందుత్వం, హిందుత్వం అంటేనే భారతీయత. అందుకు ఈ నమస్కారం అనేటటువంటిది భారతీయ సంప్రదాయం, వైదిక సంప్రదాయం. ఈ నమస్కారం ఎక్కడ ప్రయోగింపబడింది, వేదాల్లో చెప్పబడింది నమస్కారం. దీనికి పంచ ప్రణవాలలో ఒకటి అని అంటారు నమస్కారాన్ని. ప్రణవములు ఐదు ఉన్నాయట, వైదిక ప్రణవములు. వైదిక ప్రణవములు ఐదు, అవి ఏమిటి అంటే ఓంకారం, స్వాహాకారం, స్వధాకారం, వషట్కారం, నమస్కారం. ఈ ఐదు వైదిక ప్రణవాలు. ఈ వైదిక ప్రణవాల్లో మొదటి నాలుగింటికి చాలా నియమాలు పెట్టాడు. ఓంకారం, కేవలం ఓంకారం, ఎతి తప్ప ఎవరు చేయరాదు అని చెప్పారు. ఇక మంత్రంతో ఓంకారం కలపడానికి కొన్ని అధికారాలు చెప్పబడ్డాయి. ఓంకారానికి అవి నియమం. ఇతర మంత్రములలో గృహస్థు కేవలం ప్రణవంతో అనకుండా మిగిలిన మంత్రములకు అనుసంధానించి ఓంకారాన్ని చేస్తాడు. అది దాని అతనికి ఉపదేశము మొదలైనవి పొందినప్పుడు. ఇక స్వాహ, స్వధ, వషట్, ఈ మూడు కూడా యజ్ఞములు ఎందు వినియోగించేటప్పుడు చెప్పేవి. స్వాహ అంటే దేవతాహ్వాన వాచకములుగా చెప్తారు. స్వధ పితృదేవతలకి వినియోగించే శబ్దం. వషట్టు యజ్ఞముల్లో కొన్ని భాగముల ఎందు వినియోగింపబడతాయి. మొత్తానికి నాలుగు కూడా కొన్ని పరిమితులు కలిగి ఉన్నాయి. ఇదే వేదంలోంచి మరొక ప్రణవం వచ్చింది. అది హాయిగా అందరం ఎప్పుడైనా అనుకోగలిగిన ప్రణవం, అదే నమస్కారం. ఇది ఐదవ ప్రణవం. ఇది చాలా ఉత్కృష్టత. ఇది శుద్ధ ప్రణవం ఎలాంటిదో అలాంటిదే ఇది. దీనిలో ఎన్నెన్నంతరార్థాలు ఉన్నాయో తెలుసుకోవాలి. నమస్కార బాహుళ్యం దీనిలో పెట్టడానికి కారణం అది ప్రణవం గనుక. అందుకు నమ 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 అని అనేక మార్లు అనడం. మనం ఏ మంత్రం అన్నా కూడా నమశబ్దం చేత మరింత దివ్యమవుతుంది. ఆ కారణం చేతే కొన్ని మంత్రాలకి ప్రణవం అక్కర్లేదన్నారు. శివాయ నమ లేదా నమ శివాయ, నారాయణాయ నమ, శివాయ నమ అనే పంచాక్షరి. దానికి మరొకటి కల్పన అవసరం లేదు. ఈ పంచాక్షరంలో నమస్కారం ఉంది, అందుకది ప్రణవమైంది. ప్రణవం అనే శబ్దానికి అర్థం నవ్వనే ధాతువు నుంచి ప్రణవ, బాగా దాటించునది అని అర్థం ప్రణవం అంటే. ఈ ప్రణవ సాధనలో మనం దాటబడతాం. దేని నుంచి? సంసారం అనే సముద్రం నుంచి దాటబడతాం కనుక ప్రణవం అని దానికి పేరు. ఇంకా అనేక అర్థాలు ఉన్నాయి, ఇక్కడ తెలుసుకుంటే చాలు. ఇది దేవతాహ్వాన వాచకం, దేవతని ఆవహింపజేస్తుందిట. అందుకే ప్రణవం లేకుండా మనం ఏదన్నా ఫలించదు అన్నారు. ఎందుకంటే మనం ఏ దేవతని ఇప్పుడు అంటున్నామో ఆ దేవతాశక్తిని అనంత విశ్వశక్తి నుంచి లాగాలి అంటే ఆహ్వానించాలి, ఇన్వైట్ చేయాలి. రండి అని పిలిస్తేనే కదండి ఎవరైనా మన ఇంట్లోకి వస్తారు. ఏదో వచ్చి తలుపు కొట్టినా తలుపు తెరిచి ముఖం అలాగ చూస్తే వాడు ఎంటర్గాడు లోపలికి. వాడిని రండి లోపలికి అంటేనే వస్తారు. వాడికి అర్థమయ్యే భాషలో వాడికి చెప్పాలి. రండి అని తెలుగువాడికి చెప్తే అర్థమవుతుంది, మరొక భాషలో రండి అనకూడదు. మేము కాశీలో వెళ్తే రండి అనద్దు అన్నారు. వాడి భాషలో ఏదో ఉంటుంది ఆ ఏ అనాలి. ఇలాగ వాడి వాడి భాషలో ఆహ్వాన వాచకాలు ఉంటాయి. అలాగే దేవతని ఆహ్వానించే శబ్దానికి ప్రణవం అని అంటారు. అందుకే స్వాహ అన్నప్పుడు కూడా సుష్ఠు ఆహూయతే ఇతి స్వాహ అన్నారు. చక్కగా పిలవాలిట. అంతేగాని రండి అంటే వాడు అప్పటికే ఇంకొచ్చిన ఉండాలో లేదో వాడే వెంటనే తెలుసుకుంటాడు. సుష్ఠు ఆహూయతే బాగా పిలవాలట. ఆ బాగా పిలిచే సాధనాలు ఐదు. అందుకే నమః అంటే అర్థం పరమేశ్వర ఆహ్వాన వాచకం. అందుకే శివాయ నమః, రుద్రాయ నమః, దేనికైనా నమః అని పెట్టమన్నారు. ఈ నమః ఎలాంటిదంటే నూతిలో ఉన్న నీటిని చేదతో తోడినట్లుగా ఈ శివ అనే పరమేశ్వర శక్తి ఏదిందో దాన్ని నమహతో మనం తీసుకుంటున్నాం. నమస్కారానికి అంత శక్తి ఉన్నది. అందుకు ఇక్కడ ఉన్నటువంటి రుద్రంలో ఎన్ని 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 ఇక్కడ పరమేశ్వర విభూతిని చెప్తున్నాడో ఆ ప్రతి విభూతిని నమః శబ్దంతో మన లోపల ఆవిష్కరింపజేసుకుంటున్నాం, మన ఎందు ప్రతిష్ఠ చేసుకుంటున్నాం, ప్రసన్నుణ్ణి చేసుకుంటున్నాం. ప్రేమగా రమ్మని పిలిస్తే చాలండి, ఆ తర్వాత పదార్థాలు ఇవ్వకపోయినా పర్వాలేదు వాడికి.
ఎందుకంటే దేవతలకు ఆహ్వానించాలు, మనం ఇచ్చే పదార్థాన్ని కడుపు నింపుకుంటారు అనుకోరు కదా, ఆదరణ కోరుకునేవారే దేవత. అందుకే భగవంతుడిని మెప్పించడానికి ప్రేమ తప్ప మరో సాధన లేదు, ఎందుకంటే ఆయనకి ఏం అక్కర్లేదు కనుక. ఆ ప్రేమ ఒక్కడు చూపిస్తే దొరికిపోయేవాడు ఆయన. అందుకు ఆ ప్రేమని నమశ్శబ్దంతో, నమశ్శబ్దానికి అర్థంలో ఇది పంచప్రణవాల్లో ఒకటి అని ఒక అర్థం. ఇంకా రెండవ అర్థం నమస్కారం అంటే నమ్రభావమే నమస్కారం. నమ్రత అంటే వంగి ఉండుట అని అర్థం. కొందరు పాపం తెగ వంగిపోతారు. ఆ తెగ వంగిపోతే తెలుస్తుంది అసలు వీడికి నమ్రత లేదురా, వీడి వల్ల ప్రమాదం డేంజర్ అని. ఎవరో అంటారు అతి వినయం ధూర్త లక్షణం, అసలు వినయం లేకపోవడం అరాచకవాదుల లక్షణం. ఏది ఏమైనప్పటికీ కూడా నమ్రభావ ప్రకటన, ఒక విషయం పట్ల మనకు నమ్రత ఎప్పుడు వస్తుంది, అది మనకన్న మహోన్నతమని తెలిసినప్పుడు మనం దాని ముందు నమ్రులమైపోతాం. ఆ నమ్రభావ ప్రకటనాన్ని నమస్కారం అంటారు. అందుకు శాస్త్రం నమస్కారానికి ఏమని నిర్వచనం చెప్పించిందంటే, ఆరాధయితు ఆరాధనీయస్య ఉత్కర్షానుసంధాన పూర్వక ప్రభవభావో నమస్కార అని నమస్కార శబ్దానికి అర్థం చెప్పారు. అంటే ఆరాధించేవాడు, ఆరాధించబడేది అని రెండు వస్తువులు ఇక్కడ ఉన్నాయి. ఆరాధించేవాడికి ఆరాధించబడే వస్తువు యొక్క గొప్పతనం తెలుస్తున్న కొద్దీ నమ్రుడైపోతాడే. ఆ నమ్రభావాన్ని ప్రకటించడమే నమస్కారం. ఇది నమ్రభావ ప్రకటన. అందుకే కృష్ణుడితో మాట్లాడుతూ అందరూ అన్నారు కనుక నారాయణ నారాయణ అని నమస్కారం పెట్టాడు ఎవడు, అర్జునుడు. ఎన్నో మార్లు సహాయం చేశాడు కనుక నువ్వు దేవుడివి, చాలా గొప్ప పని చేసావు అని నమస్కారం పెట్టాడు. చెప్తూనే ఉన్నాడు, అంటూనే ఉన్నాడు, కానీ ఆయన విష్ణువు అని పూర్ణ స్పృహ కలిగిందా? కలగనివ్వడు. ఆయన తల్లి చూసి తెలుసుకుందాం అనుకునే లోపలే కప్పేశాడు. ఆయన కలగనిస్తాడా? కలిగితే ఇంక వాళ్ళు తల్లిగానో అర్జునుడిగానో ఉండగలరా? వాళ్ళు ఉండకపోతే నాటకం సాగుతుందా? అందుకే వాళ్ళని అలా ఉండనివ్వడు ఆయన. ఒకవేళ చూపించాడా అప్పుడు వీళ్ళలో రియలైజేషన్ వస్తుంది. అందుకే కృష్ణ పరమాత్మ తానేమిటో అన్ని తెరలు తీసి ఒక్కసారి చూపించగానే నమస్కారం 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 అన్నట్టు ఆయన. అక్కడ వస్తుంది మనకు నమ్మకం. ఎక్కడ? భగవద్గీతలో విశ్వరూప సందర్శన యోగంలో నమః 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 ఎన్ని వస్తాయో మీరు చూడండి. అక్కడ ఇన్ని నమస్కారాలకి ఒక్క మాటలో చెప్తాడు, పునశ్చ భూయోపి నమో నమస్తే అని అంటాడు అక్కడ అర్జునుడు. పునశ్చ భూయ అపి మాటి 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 మాటికి నమస్కారం చేస్తున్నానయ్యా అంటాడు. మాటి మాటికి ఎందుకు నమస్కారం చేస్తున్నావు అంటే, నీది తెలుస్తున్న కొద్దీ నమస్కారం ఆపలేను నేను, అలా నమస్కారం చేస్తూనే ఉంటానంటాడు. ఈ మాట మనకి భాగవతంలో బ్రహ్మదేవుడు కృష్ణుడిని చూసి, దేవా నీకు అనంత 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 నమస్కారాలు 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 అంటాడు. ఇలా నమస్కారాలు పెట్టుకుంటూ కూర్చుంటే నేను నా ఉద్యోగం నేను చేయలేను కనుక ఒక్క మాటలో చెప్తున్నాను, కల్ప పర్యంతంబు నమస్కరించదా అని ఒక మాటలో చెప్పేశాడు. నేను అంతకాలం నీకు నమస్కారం చేస్తానయ్యా అన్నాడు. ఎటువంటి ఫీలింగ్తో వాళ్ళు చెప్పారు మీరు అర్థం చేసుకోండి. మనకంటే నమస్కారం పెట్టమన్నారు కనుక మనం పెట్టేశాం, కానీ తెలిసి చేసే నమస్కారం సామాన్యం కాదండి. అది మనలో పునశ్చ భూయోపి వస్తుంది. అందుకే రుద్రకారుడైన మహర్షులు వాళ్ళు ఇన్ని నమస్కారాలు ఎందుకు పెట్టారంటే, ఆ స్వామి యొక్క అనంతత్వాన్ని చూడగానే వాళ్ళకు కలిగిన దిగ్భ్రమ, ఆ అద్భుత భావన, దానితో నమః 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 అని ఆ పరమేశ్వరుడు విశ్వవ్యాపకుడైన ఆ పరమేశ్వరుడిని చూసి అన్ని నమస్కారాలు చేయడానికి కారణం అది విశేషం. అక్కడ అంటాడు అర్జునుడు, కస్మాచ్చతే ననమేరన్ మహాత్మన్, అసలు నిన్ను చూసాక నమస్కారం పెట్టకుండా ఎవడు ఉండగలడయ్యా అంటాడు. తెలియనంతవరకే కానీ తెలిస్తే ఆగలడా? అందుకే నిన్ను చూసిన వెంటనే నేను ఆగలేక ఇన్ని నమస్కారాలు చేశానయ్యా. కస్మాచ్చతే ననమేరన్ మహాత్మన్, నేనే కాదు అదిగో అక్కడ నాకు కనిపిస్తున్నారు, సర్వే నమస్యంతి చ సిద్ధ సంఘా, దేవతలు సిద్ధులు అందరూ నీకెందుకు నమస్కరిస్తున్నారు నాకు ఇప్పుడు అర్థమైంది. ఇన్నాళ్ళు దేవతల చేత వందనం పొందినవాడా అంటే పాటలు పాడేశాం, కానీ ఎందుకు ఆయన అన్ని వందనాలు పొందాడనేది ప్రత్యక్షానుభవం అయితే కానీ అర్థం కాదండి. ఋషులు ప్రత్యక్షంగా పరమేశ్వరుని చూశాడు. విశ్వంలో ప్రతి అణువున ఆయన్ని చూసి 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 అడుగడుగున అడుగడుగున శివుడు కనబడుతుంటే నమః 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 అని ఇన్ని నమస్కారాలు చేశారు. అది నమ్మకమే మన దగ్గరికి వచ్చింది. ఇది విశేషం. అయ్యా మీరు కృష్ణుడి గురించి చెప్తున్నారా శివుడి గురించి చెప్తున్నారా? విశ్వరూప సందర్శన యోగం అని చెప్పి మళ్ళీ అటుపోయారు, ఇటొచ్చి చెప్పారు. నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే, వేదం ఏ పరమేశ్వరుని చూపించే నమః అందో ఆ పరమేశ్వరుడే కృష్ణుడు, మరెవరో కాదు. ఇద్దరికి ఏమీ భేదం లేదు. వేదం ఇద్దరిని ముగ్గురిని చెప్పలేదు, ఒకే పరమేశ్వరుని చెప్పింది. పైగా రుద్రం అంటే ఏమిటో కాదు, విష్ణు సహస్రం.
రుద్రం అంటే ఏమిటో కాదు, విష్ణువుని చూపించేది రుద్రం. విష్ణు అంటే అర్థం ఏమిటి? విశ్వమునందు వ్యాపించున్నవాడు. పదాలకు అర్థాలు తెలియవు మనకి, మనకు ముందు నుంచి కొన్ని భావాలు ఎక్కిపోయాయి. విష్ణువు అంటే నీలంగా నాలుగు చేతులు పెట్టి కూర్చుంటాడు, శివుడు అంటే సోలం పట్టుకున్న వైపు కూర్చుంటాడు. అలా కూర్చోరని కాదు, కూర్చుంటారు. ఆ పేరు పెట్టుకున్నాడు ఆయన. రెండు పేర్లు ఉన్నప్పుడు రెండు రూపాలు ఉంటే అభ్యంతరం ఏంటండి మనకి? తప్పేం లేదు కదా, ఆయన ఇష్టం ఏమైనా పెట్టుకుని ఉంటాడు, అది వేరే విషయం. కానీ వేదం ప్రకారంగా మనకి విష్ణువు అంటే సర్వవ్యాపకుడు, సర్వత్రా కనిపిస్తున్న రుద్రుడే సర్వవ్యాపకుడు. సర్వత్రా రుద్రుడు కనిపిస్తున్నాడా మీరేమిటండి అలా చెప్తున్నారు అని మీరు కొంచెం ఆలోచించండి. రుద్రుడు తప్ప ఎవరు కనిపిస్తున్నారు ఈ లోకంలో? కొంచెం ఇక్కడంతా నేను రుద్ర భాష్యం అంటే అర్థం మంత్రం ప్రతిపదార్థం తాత్పర్యం చెప్తున్నాను అనుకోవద్దు. రుద్రం యొక్క భావాన్ని మీరు తెలుసుకుంటే రుద్రోపాసన అయిపోయినట్టు. తెలుసుకోవడం కాదు, మననం చేయండి. నిత్య జీవితంలో మననం చేయండి. విశ్వాన్ని అధ్యయనం చేయడమే విష్ణు జ్ఞానం అంటే. అందుకే విష్ణువు తెలియాలంటే ముందు విశ్వం, తర్వాత విష్ణువు. విశ్వం విష్ణువు అషట్కార, ఇది అక్కడ క్రమం. అదే ఇందులో కూడా చెప్పబడుతుంది, రుద్రుడు విశ్వమంతా నిండిపోయి ఉన్నాడు, ఎలాగా రెండింటిగా నిండిపోయి ఉన్నాడు, అది ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది. రుద్రం యొక్క సారం ముందు మీకు చెప్పేస్తున్నాను. రుద్రుడు రెండుగా నిండిపోయేట్టి ప్రపంచంలో ఏమిటి? ఆయన పేరుకు రెండు అర్థాలు చెప్పేమి? ఏడిపించేవాడు, ఆనందింపజేసేవాడు, రెండు అర్థాలు. ఇవి మనకు అర్థమవుతాయి. నాదము, నాదాంతము ఇవన్నీ చెప్పారు కనుక వినాలి తప్ప అనుభూతికి వచ్చే విషయాలు కాదు. ఎందుకంటే అంత సాధన చేసినప్పుడు అనుభూతికి వస్తాయి. కానీ ఈ రెండు అర్థమైపోయి ఉంటాయి, ఏడవడం, నవ్వడం. ఇది అందరికీ అర్థమైన విషయం. ఈ రెండు తప్ప మనకు ఏవైనా ఉన్నాయా? సుఖము, దుఃఖము, ఈ రెండు దేని నుంచి పొందుతున్నాం? ఆలోచించండి. ఇదేం వేదాంతం కాదు నేను చెప్పేది. ముందు జీవితం, నేను చెప్తున్నంత జీవితం, వేదం, వేదాంతం, దేవుడు అన్నీ పక్కన పెట్టండి. జీవితం గురించి, చుట్టూ ఉన్న ప్రపంచం గురించి. ఏడవడం, నవ్వడం అంతేనా మన జీవితం? కాదా? ఏడుస్తున్నాం అంటే మన కూడని ఏదో జరిగింది కనుక ఏడుస్తున్నాం, వేదన కలుగుతుంది, వేదనతో బాధపడుతూ ఉన్నాం, ఆనందిస్తూ ఉన్నాం. అది ఉంది కదా జీవితంలో, ఎప్పుడూ ఏడిపోయినా ఎవరికైనా కలిసే ఉంటాయి. మిశ్ర అంటారు దీన్ని. ఈ రెండు మనం అనుభవిస్తున్నాం. మనం దేనికి వేదన పడుతున్నామో దాన్ని ఘోరం అంటాం, దేనికి ఆనందిస్తున్నామో దానికి అఘోరం అంటాం. అంటే ప్రపంచంలో మన అనుభూతులన్నిటికీ రెండే పేర్లు, ఘోర, అఘోర అని. ఆనందము, దుఃఖము, ఈ రెండే మనం అనుభవించేది. ఈ రెండు ఎవడు కలిగిస్తున్నాడంటే ఒక్కడే అని చెప్పాం కదా, ఘోర, అఘోర. ఈ రెండు ఒక్కడే కలిగిస్తున్నాడు అని తెలిసినప్పుడు మనకు ఘోరం వచ్చినప్పుడు భయం ఏముంది? ఆయన అఘోరంగా మార్చేయగలడు, ఆయన చేతిలో పనే కదండి, అందుకు అఘోరంగా మార్చేయగలడు. ఇది మనకు తెలిసాక నేను అనుభవిస్తున్న ఈ రెండు నీ నుంచే వస్తున్నాయి అని తెలుసుకుని శరణు వేడితే నువ్వేమయ్యో, ఘోరానికి అఘోరానికి కూడా అతీతంగానే కనిపిస్తున్నావు. అది విశేషం. సుఖానికి దుఃఖానికి కూడా అతీతంగా ఉన్నవాడే రెండూ చేయగలుగుతున్నాడు ఆయన. ఈ రెండూ చేస్తున్నవాడు రెండింటికి అతీతులైనవాడు కనుక ఈ రెండింటిని ప్రయోగిస్తున్న వాడిని కానీ మనం చూడగలిగితే సుఖ దుఃఖాలకు అతీత స్థితికి వెళ్ళిపోయాం కదా, అంటే ద్వంద్వాతీత స్థితికి వెళ్ళినట్లే కదా. అందుకు రుద్రుణ్ణి బాగా అర్థం చేసుకుంటే మనం అక్కడ చేరుకుతున్నాం. కనుక ప్రపంచంలో ఘోరాఘోర రూపములతో వ్యాపించి ఉన్నాడండి రుద్రుడు. ఇది మీకు అర్థం కావాలంటే నిన్నటి వరకు కురిసిన వానే సాక్ష్యం. మొన్న సుమారు వారం 10 రోజుల వరకు వాన చుక్క కనబడలేదు మనకు. వాన పడితే మహదానందం మనకి. పడడం మొదలుపెట్టాక ఎంత ఆనందించామండి. నిన్నటి వరకు పడుతూ ఉన్న ఇళ్లలోకి నీళ్ళు వచ్చేస్తూ ఉంటే ఆ వాన ఏమైంది? ఘోరం అవ్వలేదు. ప్రపంచంలో కొలంలు నిండుతున్నాయి, నదులు నిండుతున్నాయి, ఆనందంగా న్యూస్ చూసేవాళ్ళని అక్కడ పెడతాం. కానీ ఇళ్లలోకి నీళ్ళు వచ్చేస్తుంటే నాకేదో నది నిండింది దేశంలో అంటే నాకెందుకు, నా ఇంట్లోకి నీళ్ళు వచ్చేసేయలేదు అని బాధపడుతున్నాడా లేదా వీడు? అంటే అర్థం ఏంటి, నిన్నటి వరకు నీటి చుక్క లేదో అని బాధపడి ఆ నీరే అఘోరం అనుకున్న వాడికి ఇప్పుడు ఆ నీరు ఘోరం అయిపోలే. అయితే నీరు ఘోరమా? స్టేట్మెంట్ ఇవ్వగలమా? కాదే, ఘోరం కాదనగలమా? మళ్ళీ అది అనలేము. ఘోరాఘోరములు నీ కర్మ బట్టి వస్తాయ్యా. అయితే నిన్నటి వరకు నాదం వర్షం పడిపోయింది కనుక ఘోరంగా ఇంకా రేపటి నుంచి నా వర్షం అక్కర్లేదు అనగలమా? అనలేము. వీడికి ఘోరంగా ఉన్నా పర్వాలేదు రావచ్చు, ఎందుకంటే అక్కడేమో నదులు నిండాలి. అంటే ఒకే సంఘటన జరిగింది కానీ ఒకడికి అది ఘోరమైంది, ఇంకోటికి అది అఘోరమైంది. వీడికి వరదలు వచ్చి ఇల్లు ముంచేసిన ఇంకో చోట నదుల్ని నింపి కొన్ని సంవత్సరాలు నీటి కరువు లేకుండా చేసింది. కనుక ఒక వస్తువు అఘోరంగా పరిణమించినప్పుడు కొందరికి ఘోరంగా మారుతుంది. ఏం చేస్తాం?
కనుక సృష్టిలో ఉన్న ఘోరాఘోరాలు రెండింటి గురించి ఆలోచిస్తే అది నిజానికి ఘోరమో కాదు అఘోరమో కాదు, ఇట్ ఇస్ రిలేటివ్ టర్మ్, వాడి కర్మ బట్టి అది వస్తున్నది అనేది అర్థమవుతుంది. ఈ రెండింటిని కూడా వాడి కర్మానుగుణంగా కలిగిస్తున్న ఒక వ్యవస్థ విశ్వంలో వ్యాపించి ఉంది. ప్రతి అణువులో వ్యాపించి ఉంది, నీరులో వ్యాపించి ఉంది, నిప్పులో వ్యాపించి ఉంది, వాయువులో వ్యాపించి ఉంది, భూమిలో వ్యాపించి ఉంది, ఆకాశంలో వ్యాపించి ఉంది. మనకు పరిచయం ఉన్నవి చెప్పాను, ఇంకా పరిచయం లేని ఎన్నున్నాయో వాటిలో కూడా అవన్నీ వ్యాపించున్నాయి. మీరు అగ్నిని పరిశీలించండి, దానిలోని ఇదే లక్షణం కనిపిస్తుంది. అగ్ని ఇంట్లో మండితే పొయ్యిలో మండితే అఘోరం, ఇల్లంతా మండితే ఘోరం, అవునా లేదా? ఇదే విధంగా వాయువు దాని యొక్క స్థితి అంతే, మృదువుగా చక్కగా విస్తా ఆ పిల్లగాలి చల్లగాలి అలా తిరిగొస్తానంటాడు. అది విజృంభించిందా మనం తిరగక్కర్లే, అదే తిప్పి ఎగరేస్తుంది. అంటే మళ్ళీ దానిలో ఘోరాఘోరములు సృష్టి అంతా. అందుకే పరీక్ష లోకాన్ని లోకాన్ని పరిశీలించడం మీకు అన్నీ తెలుస్తాయి. ఇలాగ ఘోరాఘోరములుగా విశ్వంలో పంచభూతాలు వ్యవహరిస్తున్నాయి, సూర్యచంద్రులు వ్యవహరిస్తున్నారు. ఈ వేసవులు అమ్మో ఏమండాలండి అని అనుకోలే ఆయన్ని. ఇలాగే వారం రోజులు ముసురు వెళ్ళనియండి, కనిపించట్లేదండి సూర్యనారాయణుడు, అవునా లేదా? ఏమిటి, దీన్ని బట్టి ఆలోచించండి. అందుకు విశ్వమంతా నిండిపోయినటువంటి ఆ పరమేశ్వరుడు ఘోరాఘోర రూపములతో ఉన్నాడు. ఆయనే ఈ రెండు రూపాలతో ఉన్నాడని తెలుసుకుంటే ఈ రెండూ మనకు అఘోరంగానే పరిణమించుతాయి. అందుకే ఏమిటి, రుద్రుణ్ణి శివుడిగా చూడడమే రుద్ర నమకం యొక్క అంతరార్థం. రుద్ర నమకం యొక్క సారం ఏమిటి, విశ్వమంతా ఘోరాఘోరమే, ఈ బయట విశ్వం ఎలా ఘోరాఘోరమో నీ లోపల విశ్వం కూడా ఘోరాఘోరమే. ఎందుకు, నీ శరీరం కూడా పంచభూతాత్మకం. ఈ పంచభూతాత్మకమైన వాటిలో ప్రకోపాల వల్ల జల ప్రకోపం, వాయు ప్రకోపం, అగ్ని ప్రకోపం, వీటి ప్రకోపాల వల్ల లేదా లుప్తత వల్ల రోగాదులు వస్తున్నాయి, అది కూడా మనం ఒప్పుకుంటాం. బయట ఎలాగైతే వాటి యొక్క అతివృష్టి అనావృష్టి మొదలైన బాధలు ఉన్నాయో, శరీర వ్యవస్థలు ఉండవలసిన ధాతువులు మొదలైన వాటిలో ప్రకోపాలు లుప్తతలు వస్తే వ్యాధులు వస్తూ ఉన్నాయి. కనుక ఘోరాఘోర వ్యవస్థ అక్కడ ఉంది, ఇక్కడ వస్తుంది. ఘోరంగా ఉందని శరీరం అక్కర్లేదు అనుకుంటామా, ఇంత ప్రీతికరమైన వస్తువు మరొకటి లేదే, ఇది ఇక్కడ ఎలాగున్నది. ఇలాగ ఇప్పుడు మన శరీరం శారీరక వ్యవస్థ అయితే మీ శరీరంతో పెట్టుకున్న బంధాలు చూడండి, శరీరంతో పెట్టుకున్న బంధాల గురించి ఆలోచించండి, ఇవి కూడా ఘోరాఘోరాలే. కొందరి వల్ల ఆనందం, కొందరి వల్ల దుఃఖం. అనగా మనకి రెండు అర్థమయ్యాయి, ఆనందింపజేసే వాళ్ళు కొందరు, బాధ పెట్టేవాళ్ళు కొందరు. అందుకే బాధ పెట్టేవాళ్ళ విషయంలో మనం ఇప్పుడు పోతే బాగుండు ఇలాంటి అనుకుంటాం, అది కాదు, వాడి వల్ల మనకు బాధ కలగకపోతే బాగుండు అనుకోవడం చాలా మంచిది. కనుక ఆ ఘోరం ఈ అఘోరం రెండూ మనం చూసి పరమేశ్వరుని ఆశ్రయించాలి. వేదాంతం దాకా అక్కర్లే, ముందు నాకు ఈ ఘోరం నా మీదకి రాకూడదు, వరదలు రాని వర్షాలు పడిని నా ఇల్లు మునిగిపోకూడదు అని దండం పెట్టుకుని తప్పేం లేదు. రుద్రుడు తప్పకుండా మునగనివ్వడు, ఎందుకంటే ఆ జలంలో కూడా రుద్రుడు ఘోరాఘోర రూపాలతో విజృంభిస్తున్నాడు. అది ఎలా ఉన్నాడో చూస్తాం మన రుద్రంలో, ఎన్ని అందాలు చూపిస్తాడో ఒక్కొక్క దానిలో. మనల్ని బాధించకపోతేనండి ఘోరాన్ని కూడా ఎంజాయ్ చేయొచ్చు, ఎందుకంటే వరదలు ముంచేస్తూ ఉన్న దృశ్యం టీవీలో ఎంత బాగా చూస్తామో మనం, ఎందుకంటే మనల్ని ఏం బాధించట్లేదు కనుక. సత్యం తెలిస్తే, అది బాధాకరం కాదని తెలిస్తే ఆనందించవచ్చు, సాక్షిగా చూడగలిగితే. ఈ రహస్యాన్ని మనం తెలుసుకుంటే విశ్వమంతా వ్యాపించుకున్న పరమేశ్వరుడు ఇన్ని విధాలుగా నర్తిస్తూ వెళుతూ ఉన్నాడే, ఆ నర్తనం ఘోరాఘోర రూపంగా సాగిస్తున్నాడే, దాన్ని పరిశీలించమంటుంది రుద్రం. ప్రతి చోట ప్రతి చోట ప్రతి చోట నువ్వు చూసే ప్రతి చోట మానవులు అంటే మనం ఎవరెవరితోటైతే బంధములు ఏర్పరచుకున్నామో వాళ్ళు కూడా ఘోరాఘోరాలి. కొందరు ఆనందింపజేస్తూ ఉంటారు, కొందరు బాధ పెడుతూ ఉంటారు. వెంటనే ఆ మాట అంటామా, కాదు, మనల్ని ఆనందింపజేస్తున్న వాళ్ళు కూడా బాధ పెడుతూ ఉంటారు, అవునా లేదా చెప్పండి. ఆహా వాళ్ళ వల్ల చాలా ఆనందం అంత, ఎవరు పిల్లలుంటే చాలా ఆనందం సంతోషమే ఉంటే ఒక లేకపోతే ఒక ఏడుపు, ఉంటే 1000 ఏడుపులు అని సామెతుంది. ఏం చేస్తాం, వాడు లేడే అనే ఒక బాధ, వచ్చిన తర్వాత ఇంకా వాడిని పెంచడంలో బాధ, వాడికి సరిగ్గా ఆరోగ్యం అన్నీ కుదురుపడ్డాయా లేదా. ఆ తర్వాత మరొక బాధ, వాడికి చదువుగా చదవకపోతే ఒక బాధ, క్లాసులు వస్తాయో లేదో, కాంపిటీషను రేసులు ఎన్ని వేదనలో పాపం. ఇంకా ఆ తర్వాత వాడికి సరిగ్గా సంబంధం దొరకకపోతే ఓ బాధ, ఆ దొరికిన ఆ వస్తుంది ఆవిడ, ఆవిడ అనుకూలంగా లేకపోతే మరో బాధ, ఇంకా వాడికి వచ్చే వాళ్ళు అనుకూలంగా లేకపోతే బాధ. ఇంత బాధ అయితే వాళ్ళు అక్కర్లేదని అనగలరా చూడండి. ఇక్కడ అంటే మన అఘోరం అనుకున్నదే ఘోరమైపోతుంది. నిన్నటి వరకు ఆనందింపజేసే వ్యక్తే ఇవాళ మనకు దుఃఖ భాజనుడైపోయాడు.
ఇవాల్టి వరకు దుఃఖభాజనుడు అనుకున్న వ్యక్తి రేపు ఆనందభాజనుడు కావచ్చు. ఇది కూడా మన కర్మ బట్టే. కర్మానుగుణంగా నీ సృష్టిలో ఏదవనేయండి, ప్రకృతిలో అందరూ భాగస్థులే, వ్యక్తులు అవనేయండి, హ్యూమన్ రిలేషన్స్ అవనేయండి, ఇవన్నీ కూడా ఘోరాఘోరాత్మకమే. అందుకే రోజు శివుణ్ణి రుద్ర 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 అని ఎందుకు అనాలంటే, స్వామి ఘోరం అఘోరం రెండూ నా జీవితంలో వస్తున్నాయి, నిన్ను ఎందుకు నమస్కరిస్తున్నానంటే శివో నస్సుమనాభవ వస్తుంది దీనిలో. ఈ ఘోరాఘోరములుగా ఉన్న నువ్వు నాకు శివుడు అయిపోవయ్యా అని అడుగుతున్నారు. శివుడు అంటే అర్థం ఏమిటి? కళ్యాణకారకుడు, మంగళకారకుడు, ఆనందకారకుడు. ఘోరంగా అఘోరంగా కనిపిస్తున్న నువ్వు నాకు శివుడుగా పరిణమించు. అంతేగాని దీనిని ఇలా పరిష్కరించు నేను అవన్నీ చెప్పడానికి. వర్షం విపరీతంగా పడిపోతుంది, నా ఇల్లు మునిగిపోతుంది కనుక వర్షం పడేయకు అని నేను ఇవ్వండి అనడానికి, ఒకటి నువ్వు ఎంత కురిపిస్తావో కురిపించు కానీ నాకు శివమివ్వు, మంగళమివ్వు, శుభమివ్వు, ఇది అడిగితే చాలండి. అందుకే సృష్టిలో ఉన్న రుద్రుణ్ణి శివుడిగా దర్శించడమే రుద్రం. అంటే శివుడిగా దర్శించడం అంటే మరొక అర్థం ఉంది. శివుడు అంటే అర్థం ఏమిటి? కొంచెం లోతుగా వెళదాం. అర్థం చేసుకునే మహత్వని శ్రోతలు దొరకడం నా అదృష్టం కనుక చెప్తున్నా. శివుడు అంటే ప్రమహసి పదే నిస్త్రయి గుణ్యే శివాయ నమో నమః. త్రిగుణాతీత స్థితిలో ఉన్నటువంటి వాడు శివుడు. రుద్రమై జగత్తంతా వ్యాపించి ఎవడైతే ఉన్నాడో అతడు త్రిగుణాతీతుడైన శివుడు అని తెలుసుకునే జ్ఞానం ఇస్తుంది రుద్రం. అది విశేషం. త్రిగుణాతీతుడైన శివుడే త్రిగుణములను నడిపిస్తూ ఉన్నాడు రుద్రతత్వంతో, ఘోరాఘోర తత్వములతో. అందుకే విశ్వమంతా కూడా ఘోరము అఘోరము ఘోరాఘోరము అని మూడు విధములుగా నిండి ఉంటుంది. మూడు విధములు రెండు అని ముందు మీకు అర్థం చేయడానికి చెప్పి మూడు చూపించాను. ఇదేమిటండి మూడు ఎలాగా అంటే, ఇందాక చిట్ట చివరికి చెప్పుకున్న ఉదాహరణ మీకు అర్థమై ఉంటుంది. ఏది ఘోరమో అదే అఘోరమై, ఆ ఘోరమే ఘోరమైవడం ఘోరాఘోరమి శ్రమ. ఇది ఘోరం అది అఘోరం అని సపరేట్గా తెలిసిపోతే బాధ లేదు. అఘోరంగా కనిపిస్తూనే ఘోరమైపోతూ, ఘోరంగా కనిపిస్తేనే అఘోరమైపోతూ ఉన్నదే ఈ మిశ్రమది. అయితే ఆ పరమశివుడు దేనితో ఘోరం సృష్టిస్తున్నాడో దానితోనే ఆ ఘోరం సృష్టిస్తాడు. ఎందుకు? రెండు ఆయన కాడు గనుక. ఘోరాఘోరములు రెండు ఒకే దానితో ఎందుకు చూపిస్తున్నాడంటే, ఒకే పరమేశ్వరుడు రెండూ చూపిస్తున్నాడు, అది నీ యొక్క కర్మ బట్టి. అందుకే రుద్రుణ్ణి శివుడిగా దర్శించడం అనేటువంటి తత్వం ఏదైతే ఉందో అదే రుద్రంలో చెప్పబడ్డ అంతరార్థం. దీని వేదాంత స్థాయిలో తర్వాత ఆలోచిద్దాం. ముందు భౌతిక స్థాయిలో మనం ఆలోచించాలంటే, మనం అనుభవించే ఘోరములన్నీ అఘోరములై, శివంకరములై, శుభంకరములై, మంగళముల వాళ్ళని అంటే రుద్ర ఆరాధన తప్పకుండా చేయవలసినదే. అలా చేస్తే మనల్ని బాధించేవన్నీ కూడా మనకు శుభానికే పరిణమింపజేస్తాయి. అది విశేషం. అది రెండు విధాలుగా జరగచ్చు. ఒకటి పరిహరించడమైనా జరగచ్చు, రెండు అది ఏమిటో అర్థమయ్యే తెలివైనా వచ్చి అది బాధపడకుండా ఉండగలిగే స్థితి అయినా రావచ్చు. తొలగించలేనప్పుడు తట్టుకోగలిగే శక్తినిస్తాడు పరమేశ్వరుడు. సత్యాన్ని దర్శించగలిగే శక్తినిస్తాడు. అది పరమేశ్వరుడు చేసే విశేషం. ఎందుకంటే కొన్ని ఒక్కసారి తొలగిస్తే చాలా ప్రమాదం, జీవుడు ఏమైపోతాడు. అందుకు ఆ తొలగించే విధానం ఆయనకే తెలుసు. వైద్యుడి దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ ఎలా ఇవ్వాలో మనం చెప్పగలమా? చెప్పండి. వెళ్ళడం వరకే. అయితే ఈ వైద్యులు అయితే సరే డయాగ్నోస్ చేస్తారో లేదో కూడా భయం. కానీ ఆయన సర్వజ్ఞుడు, ఆయన చక్కగా డయాగ్నోస్ చేయగలడు, చక్కగా ట్రీట్మెంట్ ఇవ్వగలడు. ఈ రెండూ చేయగలడు కనుక ఆయనకు అప్పచెప్పేసి మనం చేయవలసిన జ్ఞానం ఏమిటి అంటే, సమస్తం ఉభయం నువ్వే అని తెలుసుకోవాలి. ఉభయం నువ్వే అనగానే ఉభయాతీతులు నువ్వు అనే జ్ఞానం మనకి కలుగుతున్నది. అది కల్పిస్తోంది కనుకనే రుద్ర అని ఉపనిషత్తు అన్నారు. ఇది విశేషం. జ్ఞాన దృష్టితో, ఉపాసనా దృష్టితో, కోరికల దృష్టితో నీకు ఇష్టములైనవన్నీ ఇచ్చి అఘోరంగా మారుస్తూ అందులో ఏడిపించే లక్షణాలన్నీ పక్కకు తీసేస్తూ ఎవడున్నాడో ఆ పరమేశ్వరుడు. అందుకే మొత్తం నాలెడ్జ్, మొత్తం వేద సారం అంతా కూడా ఘోర అఘోర జ్ఞానంలో ఉన్నది. ఈ రెండిటికి మూలమైన శివత్వాన్ని గ్రహించడంలో ఉన్నది. ఇది మనం తెలుసుకుంటే చాలండి. మొత్తంగా ఇప్పుడు ఒకటి సారాంశం మళ్ళీ తెలిపింది ఏమిటి? ఈశావాస్యం ఇదం సర్వం. ఈశ్వరుడు విశ్వమంతా కూడా ఘోరాఘోరములతో వ్యాపించి ఉన్నాడని, ఎలా వ్యాపించి ఉన్నా ఆయన అసలు పరిమాణంలో శివుడే. ఆయనకి కోపమా అండి మన మీద? ఆయన శివుడే. తండ్రి గట్టిగా అప్పుడు కొట్టాడంటే పిల్లాడు నాశనం అయిపోయాను కొడుతున్నాడా? బాగుపడాలనే కదా. డాక్టర్ గారు ఇంజక్షన్ ఇచ్చేస్తానని ఎందుకున్నారంటే, నేను నాలుగు సూదులు పెట్టుకున్నాను కనుక వచ్చిన వాడందరికీ పొడుస్తానే పెట్టుకోలేదు కదా ఆయన దగ్గర. వచ్చిన వాడికి జబ్బు ఉంది కదా అని పొడిచాడు కదా. ఈ పొడవడం ఉందే అది ఘోరం. అందుకే వీడి లోపల ఉన్న ఆ ప్రారంభపు జబ్బు పోవడానికి పొడిస్తే పొడిచాడు, కానీ జబ్బు పోగొడతాడు ఆయన. అందుకే శివుడిని వైద్యుడు అన్నారు అలాంటి వాడు.
అందుకు ఆ పరమేశ్వరుడు నిజమైన వైద్యుడు అని తెలుసుకుని సరెండర్ అయిపోతే ఇంకా వాడికి జబ్బు ఉంటుందా అండి? ఇది తెలుసుకోడు. ఆ సరెండర్ అవడాన్నే నమః అన్నారు. ఇది మూడవ విషయం. అందుకే మళ్ళీ నమస్కారానికి వచ్చాం. నమస్కార అంటే నమ్రభావం, సమర్పణ. ఈ సమర్పణ ఎన్ని విధాలుగా చేస్తున్నాం? అనేక నమస్కారాలు ఉన్నాయండి మనకి. ఏమిటి? రెండు చేతులతో నమస్కరిస్తాం మనం. ఈ రెండు చేతులతో ముక్కుళ ముద్ర, అంజలి ముద్ర అని రెండు ముద్రలు ఉన్నాయి. ముక్కుళం మొగ్గలాగుంచడం, అంజలి దోయలించడం, ఈ రెండింటితో నమస్కరిస్తాం. దేవతకు నమస్కరించవలసిన తీరు అది. రెండు చేతులు కలపాలి, ఒంటి చేతితో నమస్కరించకూడదు. ఒంటి చేతితో నమస్కరించితే ఏమొస్తుంది అనేది ధర్మశాస్త్రాలు చాలా భయంకరంగా చెప్పాయి. నేను చెప్తే కూడా భయం వేస్తుంది. ఒంటి చేతితో నమస్కరిస్తే ఆ చేతి నరికేసిన పాపం లేదని చెప్పారు. పిప్పలాద స్మృతిలో ఇది చెప్పబడుతున్నది. అందుకే ఒంటి చేతి నమస్కారాలు ఉన్నాయే, అది కాదు, రెండు చేతులు దోచించి నమస్కారం. ఎందుకంటే రెండు ఉన్నాయిగా మనకి, ఏకం చేయాలి. ఆ చేసి నమస్కరించడం ఉన్నదే అది చాలా విశేషం. సృష్టి అంతా రెండు, ఏకం చేసి దర్శించు. నువ్వు రెండుగా కనిపిస్తున్నావు, నువ్వు ఏకమే. ఆ రెండింటిని ఏకం చేసేటప్పుడు రెండు చేతులు దోచించి తల వంచాలి. నమ్రభావం అది. అదే ఇలా పెట్టి అలా ఉండడం కాదు, తల వంచుతున్నావు నువ్వు. నమ్రభావ ప్రకటన. ఈ నమ్రభావ ప్రకటన ఎన్ని రకాలుగా అంటే అష్టాంగ నమస్కారం, పంచాంగ నమస్కారం అని కూడా చెప్పారు. ఫుల్ సరెండర్ అది అష్టాంగం. స్త్రీలకి పంచాంగమే తప్ప అష్టాంగం లేదని శాస్త్రం. అంటే ఆమె యొక్క హృదయ భాగం నుంచి తర్వాతి భాగం భూమికి ఆంచరాలు, అవి మాతృ భాగములు. అవి నేలకు కానీ తగిలితే భూమాత కూడా భరించలేదుట. అవి ఏనాడు వంగ స్థితికి వెళ్ళకూడదు, నేలకు తాకకూడదు. అందుకే స్త్రీకి పంచాంగ ప్రమాణమే ప్రణామమే చెప్పారు. పురుషుడు సాష్టాంగ దండ ప్రణామం చేస్తాడు. ఉరసా శిరసా దృష్ట్యా మనసా వత్సా తథ పద్భ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామం అష్టాంగం వచ్చింది. టోటల్ సరెండర్, ఇది నమస్కారమే. ఇలా మనం నమస్కారం చేస్తున్నాం. ఇక్కడ మామూలుగా నమస్కారం చేసినప్పుడు తల వంచడం, చేతులు దోచించడం రెండు చెప్పారు పెద్దవాళ్ళు. దీనిలో ఉన్న రహస్యం చూడండి, ఈ రెండింటితోనే మనకు చిక్ అంతా కూడా. ఎందుకంటే తలవంచమంటే అంత మనం తొందరగా ఉంచుతామా? అది అంత తొందరగా వంగదు, మహాపొగరు ఈ తలకి. అందుకే తల వంచడం మహాకష్టం. తల వంచాలి, చేతులు దోయిలించాలి, అది విశేషం. ఈ రెండే మన తిప్పలన్నిటికి కారణం అండి. తల ఆలోచనల స్థానం, చెయ్యి ఆచరణల స్థానం. ఈ ఆలోచనలన్నీ నేనే చేశా, నా బ్రెయిన్ అనుకునే అహంకారం తలది. ఇదంతా నేనే తయారు చేశానండి అనే ఆచరణకు సంకేతం చేతిది. చెయ్యి అనడంలోనే చెయ్యి అనేది తెలుస్తోంది కదా, చెయ్యడానికి సంకేతం చెయ్యి. అందుకే దీని కరములు అని పేరు, కరోతి అంతే కదా ఇవి చేస్తున్నాయి. అందుకే ఇవి కరం చేస్తున్నది. అదేవిధంగా ఇది శిరస్సు, దీని ఆలోచనల స్థానం, ఇది మస్తిష్క స్థానం. జ్ఞానేంద్రియములన్నీ ఇక్కడ ఉన్నాయి, అసలు చిక్కులు వీటితోనే. అది కావాలని చూడడం, ఇది కావాలని రుచి చూడడం, అది కావాలని వినడం, ఈ జ్ఞానేంద్రియ స్థానములన్నీ ఇక్కడే చెప్పబడుతున్నాయి. కనుక జ్ఞానేంద్రియముల స్థానమైన తల, కర్మకు మూలమైన చెయ్యి, ఈ రెండు ఉపయోగించి నమస్కరించడం ఏంటంటే, స్వామి నా ఆలోచన ఆచరణ కూడా నువ్వే, నీకే అర్పణ చేస్తున్నాను అది అర్థం. ఇంకా వ్యక్తిగతమైన అహం పోతోంది వాళ్ళు. ఆలోచన ఆచరణ రెండు పరమేశ్వరునికి అర్పించడమే నమశ్శబ్దంలో ఉన్నటువంటి అర్థం. ఒక్క నమః అన్నప్పుడు ఇంత అర్థం ఉందని తెలిస్తే అది ఎక్కడ పెడితే అక్కడ పారేయం. అది ఎవరికి ఇవ్వాలో వాళ్ళకి ఇస్తాం. అందుకు ఆ వందనము నమస్కారము ఉన్నాయే, చాలా విలువైన వస్తువులు. ఎందరో మహానుభావులు అందరికీ వందనములు అన్నారు త్యాగరాజ స్వామి వారు. కానీ కింద చరణాలు తెలియకుండా కేవలం పల్లవి పట్టుకుంటే ప్రతివాడు స్టేజ్కి ఇదే మాట అంటాడు. అందరూ మహానుభావులు కాదండి, ఎందరో ఉండొచ్చు, కానీ ఆ ఎందరో ఆయన చక్కగా వివరించాడు, అది వేరే విషయం. కనుక మొత్తానికి పరమేశ్వరుని ముందు రెండు చేతులు దోయిలించి శిరస్సు వంచి చేయడంలో సర్వ అహంకార సమర్పణమే నమస్కారం. నమ్రభావము అంటే అర్థం అహంకార రాహిత్యము అని అర్థం. మన అహంకారాన్ని ఈశ్వరార్పణం చేయడమే నమస్కారం. అహం అనే బ్రహ్మములో అస్మి అని మేళనం చేయడమే నమస్కారం. అది ఎక్కడికి తీసుకువెళుతుంది చూడండి. అందుకు నమశ్శబ్దం అంత గొప్పది. నిఘంటుకారులు శబ్దం తెలిసిన వారు నా మహ అన్నప్పుడు మా అనేది మమత్వాన్ని తెలియజేస్తే నా మహ అనేది నాది కాదనే భావాన్ని చెప్తున్నది అని చక్కగా చెప్పారు. ఎంత విశేషం ఉంది చూసారా? అందుకే భారతీయుడు, భారతీయ ఋషి ఒక మాట మంత్రం ఎందుకయిందంటే ఇన్ని అర్థాలు ఇన్ని పరమార్థాలు దాగి ఉన్నాయి కనుక.
అందుకే ఇలాంటి భాష గాని ఇలాంటి పదాలు గాని మరో భాషలో దొరకవండి వెతికినా దొరకదు అది కేవలం భారతీయుల సొత్తు ఈ సంస్కృత భాషలోనే దొరుకుతుంది మనకి అందులో వేదంలో దొరికింది అందుకే నమస్కారానికి ఇంత ప్రాధాన్యం మనం చెప్పుం నమస్కార బాహుళ్యం ఇందులో ఉందన్నమాట ఇలాంటి నమస్సుకి మరొక అర్థం ఏమిటంటే నమః అనే శబ్దాన్ని మీరు తిరగవేసి చూస్తే మనః అని వస్తుంది ఇది కూడా వ్యాకరణ శాస్త్రరీత్యా చెప్తున్నది అన్ని సంప్రదాయబద్ధమైన నిర్వచనాలే అంతేగాని పరికమాలైనటువంటి ఏవేవో ఇటు పడి తిప్పి చెప్తున్నవి నేను చెప్పడలే సంప్రదాయం శాస్త్రం ఏం చెప్పిందో అది మనః అనే శబ్దమే నమః అయిందిట దీనికి సూత్రం ఉంది వర్ణ విపర్యయ న్యాయము అంటారు దీన్ని వర్ణ విపర్యయ న్యాయం ఎలాగూ అంటే హింస అనే శబ్దం సింహ అయినట్లుగా అన్నారు హింస అనే శబ్దం నుంచే సింహ అనేది పుట్టింది అన్నీ ఇలాగొచ్చినవి అది హింసించే లక్షణం కల జంతువుల్లో అతి గొప్పది గనక దానికి సింహ అన్నారట అలాగే మనః ఏవ నమః మనస్సే నమస్సయింది అందుకే నమ శివాయ అంటే అర్థం ఏమిటంటే శివునికే నా మనస్సును సమర్పణ చేశాను అని ఇంకా నా అమ్మహ ఇంకేది నాది కాదు అంతా శివుడిదే అని సమర్పించడమని అలాగే నాదనుకున్న అహంకారాన్ని ఆయన ముందు వంచేశాను ఎందుకంటే ఆయన విశ్వవ్యాపకమైన మహాచైతన్యం నేనన్నగా ఎంత ఆయన నడిపిస్తున్న వాటిలో నేను ఒకడిని అని మహాసముద్రం అంతా అయితే ఆయన చేత కదిలే ఒక చిన్న అలని నేను అనే ఎరుక కలిగి ఉండడమే ఆ నమః అనేటువంటి శబ్దంలో ఉన్న విశేషం అది తెలిసి ఒక్కసారి నమశివాయ అనగలిగితే ఎలా అయిపోతుంది మనస్సు తెలిసి అంటే అది విశేషం అందుకు నమస్కారం కింద శక్తి ఉంది గనుకనే రుద్ర నమకం అంత గొప్పదైంది నమః అనేది ఎంత జ్ఞానానికి తీసుకెళ్తాం చూడండి ఘోరంగా కనిపిస్తున్న నీకు నమస్కారం అఘోరంగా కనిపిస్తున్న నీకు నమస్కారం ఘోరముల్లో అఘోరముల్లో రెండిట్లో నువ్వే ఉన్నావని నాకు తెలిసింది కనుక ఓ పరమేశ్వరా నీకే నమస్కారం అని చెప్తున్నది రుద్రం ఘోరము అఘోరము ఆయనే అని తెలిసిపోయాక ఇంకా ఆయనే హింసిస్తాడండి అవతల లోపల ఉన్నవాడెవడో తెలిసిపోయాక ఆయన హింసించడు వెంటనే దగ్గరికి తెచ్చుకుంటాడట ఇదే ఒకప్పుడు మనం చెప్పుకున్నాం గుర్తుంటే చాలా సంతోషం మళ్ళీ గుర్తు చేస్తున్నట్టుగా గుర్తే లేకపోతే బాధ లేదు లేదు కొత్త వాళ్ళైతే వస్తుంది కానీ ఆ ఉపమానం మాత్రం ఎన్ని మాటలైనా చెప్పుకోవాలి మనం అర్థం చేసుకోవాలి అంటే ఘోర అఘోర శివ ఈ మూడు తత్వాలు మనం పరిశీలించితే రెండింటిని నమస్కరించినప్పుడు రెండింటికి ప్రయోగించేవాడెవడో వాడిని మనం చూడాలి ఎందుకంటే భయం ఎలాంటిది అంటే మనం అనుభవిస్తున్న సంఘటన మీదే మన దృష్టిని పెడుతుంది ఇది సైకలాజికల్ పాయింట్ మనం అనుభవిస్తున్న సంఘటన మీదే మన కాన్సన్ట్రేషన్ ఉంటుంది కానీ దాని వెనకాల కారణం మీద మనకి ఏకాగ్రత కుదరడం కష్టం భయం పెరుగుతున్న కొద్దీ మనం మొద్దుబారిపోతాం దాని అసలు కారణాన్ని తెలుసుకోం మనకు భయం రూపంలో ఒకటి మన మీదకు వస్తున్నది అనేది ఈశ్వర శక్తి అని తెలిస్తే అది తెలియాలంటే ఎంత వెళ్ళాలండి సంఘటన సంఘటన వెనకాల దాన్ని ప్రయోగించేటువంటి ఒక ప్రకృతి శక్తి ఆ ప్రకృతి శక్తిని కూడా నడిపేవాడు ఒకటి తెలియాలి కదా దృష్టి ఇక్కడి నుంచి అక్కడి దాకా వెళ్ళాలి అందుకే మొదటి మంత్రంలోనే మన దృష్టిని అక్కడి దాకా లాగుతాడు ఈ మంత్రకారుడు అది విశేషం ప్రతి వాక్యం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఇలా మనం వెళ్ళేటప్పుడు చిన్నపిల్లవాడి ముందు తండ్రి ఒక పులి మాస్క్ని ముఖానికి కప్పుకుని భయపెడతాడు ఆ భయపెట్టినప్పుడు పిల్లవాడు అమ్మో అమ్మో అని భయపడతాడు ఎందుకంటే వాడు ముందు మాస్క్ను చూశాడు కానీ వాడు క్రమక్రమంగా ఆ మాస్క్ ఉందే మాస్క్ను పరిశీలించితే ఆ మాస్కులో కళ్ళ స్థానంలో రెండు కన్నాలు ఉంటాయి ఎందుకంటే తండ్రి అది లేకపోతే ఎవరిని భయపెట్టాలో వాడికి తెలియదు అందుకు ఆ రెండు కన్నాలు పెట్టుకుంటాడు వాడు పెట్టుకుని భయపెడుతూ ఉంటాడు పిల్లవాడు ముందు మాస్క్ చూసి పులి పులి అని భయపడ్డా క్రమంగా కళ్ళను చూస్తాడు చూస్తే ఈ కళ్ళు ఆయనకు పరిచయమే ఈ కళ్ళే నాన్నదా అని ఎత్తుకున్నాడు తన తండ్రి కళ్ళది ఆప్యాయంగా చూసిన కళ్ళు ఇప్పుడు తనను భయపెడుతున్నాయి కానీ పోల్చాడు ఇప్పుడు ఈ భయపడుతున్న మాస్క్ వెనక ఆ రెండు కళ్ళు మా నాన్నవి అని తెలిసి ఒక్కసారి ఎంతసేపు భయపడ్డాను కానీ నాన్న నువ్వా అని అంటే వెంటనే మాస్క్ తీసి ఎత్తుకుంటాడు ఆయన అదేవిధంగా ఘోర అఘోరములు రెండింటి నుంచి కూడా ఆ పరమశివుడే ఉన్నాడు అని తెలుసుకుంటే వాడిని తప్పకుండా ఎత్తుకుని ఘోరానికి అఘోరానికి కూడా అతీతమైన శివత్వం అని ఒళ్ళో కూర్చోబెట్టుకుంటాడు ఆయన ఇది గ్రహించడానికే మనం ఘోర అఘోర శివతత్వాన్ని అర్థం చేసుకోవడం ఈ ఉపమానం అనేక మార్లు మనం చెప్పుకున్నాం ఇప్పుడు మరింత నాటుకోవడానికి మళ్ళీ మళ్ళీ చెప్పుకుంటూ ఉన్నాం ఇది మనకు రుద్రం అందించే ఒక దివ్యానుభవం
ఇలాగా నమస్కార శబ్దం నమ్రతని ఇన్నిటిని తెలియజేసి ఇన్ని నమస్కారములు చెప్పబడ్డందున రుద్ర నమకం అని దీనికి వచ్చింది. ఎన్నెన్ని రూపాలతో పరమేశ్వరుడు కనిపిస్తున్నాడో అన్నింటిలో ఆయన్ని పోల్చుకుని ఇందులో ఉన్న రుద్రుడికి నమస్కారం, అందులో ఉన్న రుద్రుడికి నమస్కారం అని ప్రతి దానిలో పరమేశ్వరుని దర్శించడం అనే గొప్ప జ్ఞాన గుచ్ఛం ఇది. ఇలాంటి జ్ఞానం వేదం దీనిలో ప్రసాదిస్తుంది. అందుకే ఏ పరంగా దీన్ని ఆలోచించినా జీవితాంతం మనం భావిస్తున్న కొద్దీ, అధ్యయనం చేస్తున్న కొద్దీ కావలసినన్ని పరమార్థాలు ఇవ్వగలిగినటువంటి దివ్య మంత్ర రాశి అవుతుంది ఈ దివ్యమైన రుద్రము. ఇలాగ సరెండర్ అవ్వడం వల్ల ఆ ఘోరములు అఘోరములుగా మనల్ని పరిణమింపజేస్తున్నాయి. వేదంలోనే అనేక చోట్ల యో రుద్రో అగ్నౌ యో అప్సు ఏ ఔషధీషు యో రుద్రో విశ్వాభువన వివేశ తస్మై రుద్రాయ నమో అస్తు అనే మంత్రం కూడా ప్రసిద్ధిలో మనకున్నది. ఏ రుద్రుడు అగ్ని యందు, నీటి యందు, ఔషధులు యందు, దీని యందు, దాని యందు ఏమిటి, విశ్వాభువన వివేశ, ఈ సమస్త విశ్వభువనముల యందు వివేశ ప్రవేశించి ఉన్నాడో తస్మై రుద్రాయ ఆ రుద్రునికి నమస్కారము. ఈ వివేశ ప్రవేశించుట విష అనే ధాతువు నుంచి వచ్చింది. ఆయన దీనిలో ప్రవేశించి ఉన్నాడు కనుకనే దీనికి విశ్వం అని పేరుట. విశ్వం అని ఎందుకు పేరు వచ్చిందో అర్థమైంది కదా. విష ధాతో వివేశ అని అర్థం. విష అనే ధాతువుకి ప్రవేశించుట అని అర్థం. మన విశ్వం 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 అని అంటున్నాం అంటే అర్థం లోపల ఆయన దూరేడు అని అర్థం. ఒకడు దూరినది, ఒకడు దూరినది అని అర్థం విశ్వం అంటే. అనగ పేరే చూడండి, విశ్వం అంటే ఆయన దూరింది. మన పెద్దవాళ్ళు ఎప్పుడైనా అర్థం తెలుసుకుంటామేమోనని వాటిని ముందు వదిలేశారు మన మీదకి. విశ్వం అని ఆలోచిస్తే పరమేశ్వరుడు ప్రవేశించినది విశ్వం. ఎలా ప్రవేశించాడు? ఏదో ప్రవేశించో మూలొచ్చి కూర్చున్నాడండి కాదండి, ప్రవేశించి ప్రతి అణువునా వ్యాపించిపోయేట. అందుకే రెండవది ఏమిటి, విష్ణుహు, విశ్వం విష్ణుహు, అక్కడికి తెలుసుకుందాం. అందుకే రుద్రో విశ్వాభువన వివేశ తస్మై రుద్రాయ నమో అస్తు అంటే రుద్రుడే విష్ణువు అని ప్రతిపాదించేశాం. విష్ణు జ్ఞానమే వేదాంతం, విష్ణు జ్ఞానమే బ్రహ్మ విద్య. అందుకు ఆ కారణం చేతనే విశ్వమునందు ప్రవేశించిన రుద్రుడు గనకనే మన రుద్రాభిషేకం అంతా చేసి మృత్యుంజయ మంత్రం కూడా చెప్పుకుని నమో భగవతే రుద్రాయ విష్ణవే మృత్యుర్మే పాహి అని అంటున్నావా లేదా? దీని అర్థం ఏమిటంటే విశ్వమంతా వ్యాపించిపోయిన రుద్ర నన్ను మృత్యువు నుంచి కాపాడు. మృత్యువు నుంచి అంటే ఇంకా ఇది ఘోరం అఘోరం అనుకునే అజ్ఞానం నుంచి రెండింటినీ నడిపే అమృతత్వమైన వాడు నువ్వు అనే తెలివినియ్యవయ్యా అని కోరుకోవడం. నమో భగవతే రుద్రాయ విష్ణవే మృత్యుర్మే పాహి అనడంలో అంతరార్థం ఉంది. మొత్తానికి రుద్రం అంటే ఏమిటి, విష్ణుతత్వ ప్రతిపాదన. విష్ణు అంటే ఏమిటి, రుద్రతత్వ ప్రతిపాదన. అందుకే శివాయ విష్ణు రూపాయ అని వేదం చెప్పడంలో అంతరార్థం ఇది. విశ్వమంతా ఎవడు వ్యాపించి ఉన్నాడో ఆయన శివుడే. ఆయనకు నిజానికి ఘోరము అఘోరము రెండు ఆయనకు అవసరం లేదు. రెండు మన మంచిగా చేస్తున్నాడు ఆయన అని తెలుసుకుంటేనే శివుడు, మంచిగా పనిచేసేవాడిని శివుడు. శివమిచ్చం మనుష్యానాం తస్మాత్ శివ ఇతి స్మృత అని భారతంలో కృష్ణుడు ధర్మరాజు చెప్తాడు శివశబ్దానికి అర్థం. ఎల్లవేళలా జీవులకి శివము కలిగించాలనే స్వభావం ఎవడికుందో ఆయనకి శివుడు అని. ఘోరాఘోరములుగా కనిపిస్తున్న ఆయన లక్ష్యం మాత్రం మనకు అల్టిమేట్గా శివం ఇవ్వడమే, శుభం ఇవ్వడమే. అందుకు ఆయన సహజ స్వభావం శుభం, ఆయన ఇచ్చేదే శుభం. ఇది తెలుసుకోమని మనకు చెప్పారు. లేకపోతే తండ్రి కొట్టాడు అంటే నాకు మేలు కోసమే కొడుతున్నాడు అనే జ్ఞానం వాడిలో ఏమాత్రమో ఉంది గనకనే వాడు తల్లిదండ్రులు ఇంకా ప్రేమిస్తున్నాడు. కానీ నన్ను తల్లి తిట్టింది, తండ్రి తిట్టింది అంటే వాడు చిన్నప్పుడే పారిపోతాడు. వాడు అంటే ఇంత మందలించడం ఇంత నా క్షేమం కోసమే అని ఎలా ఉందో ప్రపంచంలో అనుభవిస్తున్న ప్రతిదీ కూడా పరమేశ్వరుడు ఈ జీవుణ్ణి ఉద్ధరింపజేయడానికి చేస్తున్న పనే అని తెలుసుకోవడమే శివత్వ దర్శనం. పార్థివలింగార్చన అంటే అర్థం లింగం అంటే లీనమై ఉన్నది అని అర్థం కదా. ఇప్పుడు రుద్రుడు వివేశ అన్నాం, వివేశ అంటే ప్రవేశించాడు, ప్రవేశించి లీనమైపోయాడు. లీనం అంటే వ్యాపకమైపోయాడు. లీనమైన వాడినే లింగం ఉన్నారు మరి ఏంటి కదా, లీనత్వాత్ లింగ. ఇలా వ్యాపించిపోయాడు గనక అన్నింటిలోనూ వ్యాపించి ఉన్నవాడు ఈ మట్టి లింగంలో వ్యాపించిపోయాడు. అంటే మట్టిలో కూడా ఆయనే ఉన్నాడు. మట్టిలో ఆయన ఉన్నాడు గనుకనే మట్టి అయిన శరీరంలో కూడా ఆయన ఉన్నాడు. పార్థివ దేహంలో ఉన్నాడు కదా, అందుకే పార్థివ లింగము అంటే పార్థివమైన ఈ శరీరంలో లీనమై ఉన్నవాడే పార్థివలింగం.
అందుకే ఆయన చివరికి చెప్తాడు, నాయన నాకు ఇష్టమైన లింగార్చన ఏంటో తెలుసా, అధ్యాత్మ లింగార్చన అన్నాడు. అది విశేషం. నీ యందు లీనమైన వాడిని తెలుసుకుని ఉపాసించడం నాకు చాలా ఇష్టం. అది వెంటనే వస్తుందా? ఇదిగో ఇవన్నీ చేయగా చేయగా అప్పుడు తెలుస్తుంది క్రమంగా. ముందు బస్సు, తర్వాత దానిలో ఉన్నవాడు కనిపిస్తాడు. అదేవిధంగా ఇన్ని చూసిన తర్వాత ఇన్నిట్లో ఉన్నవాడు ఎవడో వాడు తెలుసుకోవాలి. అందుకే రుద్రం ఇన్ని చూపిస్తూ ఇన్నిట్లో ఉన్నవాడిని చూపిస్తుంది. అది విశేషం. అలా ఉన్నవాడు ఎవడో వాడిని అధ్యాత్మలింగార్చన చేస్తాం. అధ్యాత్మలింగార్చన నీలోనే ఉందా? విశ్వం అంతా ఎలా ఉందో అది గ్రహింపజేస్తుంది ఒక్కసారి. ఎందుకంటే విశ్వంలో మనం ఘోరాఘోరములు రెండు శుభంగా మారాలని కదా పూజ చేస్తున్నాం. వేదాంతం పక్కన పెడదాం, ఇవి మనకు శుభం ఇచ్చేయాలి అని కదా పూజ చేస్తున్నాం. అప్పుడు ఏది అనేది మనం నిర్ధారించగలమా? ఏది శుభం ఇవ్వాలి అని? ఇప్పుడు కనిపించేదాని దుఃఖం మనకు తెలుసు, కానీ రేపేది రాబోతుందో వచ్చే ఏడాది ఏది రాబోతుందో మనకేం తెలుసు? కాలమంతా స్ప్రెడ్ అయి ఉన్నాడు ఆయన. ఇక్కడ ఎలా తెలియదో, ఏ వెనకాల నుంచి ఏది మీదకు వస్తుందో దేశం నుంచి అది మనకు తెలియదు. కనుక ఏ వైపైనా ఏ కాలమైనా సర్వత్రా వ్యాపించి ఉన్నవాడిని మనం పట్టుకోగలిగితే వాడు అన్ని కాలాల్లోనే మన మీద కోసమే పనిచేస్తాడు. అందుకే మనం పూజ చేస్తున్న లింగం ఏదో ఇప్పుడు ఈ క్షణం ఇక్కడ ఇంత పరిమాణంలో ఉన్నాడు అనుకోవద్దయ్యా. ఆయన ఎప్పుడూ ఎక్కడైనా అనంత పరిమాణంలో ఉన్నవాడని జ్ఞానం తెలుసుకో అని ధ్యాన శ్లోకంలోనే చూపిస్తున్నారు ఇక్కడ. ఆపాతాళ నభస్థలంత భువన బ్రహ్మాండమా విస్ఫురత్ జ్యోతి స్ఫాటిక లింగ మౌళి విలసత్ పూర్ణెందువాంతమృతై అస్తోకాపృతమేకమీశమనిషం రుద్రానువాకాంజపన్ ధ్యాయే దీక్షిత సిద్ధయే ధ్రువపదం విప్రోభిషించే శివం. ఇది విశేషం. అయ్యా ఎక్కడున్నాడైనా ఆపాతాళ నభస్థలాంత భువన బ్రహ్మాండం అవిస్ఫురత్. పాతాళ ఆపాతాళ, పాతాళం అంటే అధోలోకం. మన కంటికి కనిపించకపోతే పాతాళం అండి అంటాం. అంటే మనకి కంటికి కనబడని ఏవో అట్టడుగు లోకాల నుంచి మన కంటికి కనబడినటువంటి ఊర్ధ్వలోకాల వరకు ఉన్న సమస్త భువనాలలోనూ ఎవడు వ్యాపించిపోయి ఉన్నాడో, ఉట్టి వ్యాపించి కనిపించకుండా ఉన్నాడా? స్ఫురత్, చాలా స్పష్టంగా కనబడుతున్నాడండి పరమేశ్వరుడు. చాలా స్పష్టంగా కనబడేదాన్ని మనం చూడలేం, అస్పష్టమైన దాన్ని మనం చూడగలం, అదొక లక్షణం. చాలా స్పష్టంగా ఉన్నట్టు విశ్వమంతా. ఎంత స్పష్టం, ఆవిస్ఫురత్ అనే మాటలో ఉన్న గొప్పతనం అది. స్ఫురిస్తున్నాడు ఈశ్వరుడు మనకు, ప్రతిదానిలో స్ఫురిస్తున్నాడు తెలుసుకోగలిగితే. ఈశ్వర శక్తి అనేది ఎంత అమోఘమో ప్రతిదానిలో మనకు స్ఫురిస్తుంది, మనలోనే స్ఫురిస్తుంది. లేకపోతే ఈ దేహంలో ఏముందని ఇన్ని ఆలోచనలు, ఇన్ని భావాలు, ఈ సుఖదుఃఖాలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఈ లోపల తిన్న అన్నాన్ని జీర్ణం చేసేవాడెవడు? ఆలోచిస్తే ఆశ్చర్యం ప్రతి చోట నుంచి స్ఫురిస్తోందా లేదా? నీలో నాలో విశ్వంలో అన్ని చోట్ల స్ఫురిస్తూనే ఉన్నాడు పరమేశ్వరుడు. తనని తాను దాచిపెట్టుకోలేదు ఆయన. అందుకే పట్ట పగటి వెలుగు పరమాత్ముడు, బట్ట బయటి ధనము పరమాత్ముడు, ఎట్ట ఎదుట ఉన్నాడిదే పరమాత్ముడు అంటారు అన్నమాచార్య. అంత స్పష్టంగా ఉన్నాడండి. అందుకే ఆవిస్ఫురత్ ఎలా ఉన్నాడు? జ్యోతి స్ఫాటిక లింగం. ఈ మహావిశ్వమంతా మనం ఒక బ్రహ్మాండంగా భావిస్తే, అనేక బ్రహ్మాండాలని దాచుకున్న బ్రహ్మాండంగా భావిస్తే అది జ్యోతి స్ఫాటిక లింగం. గోళాకారంలో మనం భావిస్తాం. ఈ గోళాకారం దేనికి సంకేతం? ఆది మధ్యాంతములు లేనటువంటి మహాతత్వంగా వ్యాపించి ఉన్నటువంటి వాడు. అతడు జ్యోతిర్లింగం స్ఫటికలింగం అన్నారు. జ్యోతి స్ఫాటిక లింగం. జ్యోతిర్లింగం అని ఎందుకన్నారు? ప్రకాశిస్తోంది కనుక, స్ఫురత్ అని అన్నారు కనుక, స్వయం ప్రకాశకమై అన్నిటినీ ప్రకాశింపజేస్తున్నది కనుక జ్యోతి. అది విశేషం. జ్యోతి అనగానే అంటారు దీపాన్ని అక్కడ వెలిగేదాన్ని భావించడమని మాత్రమే కాదు, అది కూడా జ్యోతి. కానీ జ్యోతి అంటే ప్రకాశించున్నది, ప్రకాశింపజేయున్నది, అది జ్యోతి. అంతే కదా లోకంలో మనం జ్యోతి అనేది కూడా ఈ అర్థంలోనే. అందుకే ప్రకాశించున్నది, ప్రకాశింపజేయున్నది ఏదో అది జ్యోతి. అలాంటి ఓ జ్యోతి ఎలా ప్రకాశిస్తున్నది? స్ఫాటికలింగం. స్ఫటికంలా ప్రకాశిస్తుందిట. స్ఫటికంలా అని ఎందుకన్నారు అంటే, శివుడు స్ఫటికంలా ఉంటాడా అంటే, దీనికి సంకేతం ఏంటంటే విశ్వమంతా ఇన్ని నడుపుతున్నా ఆయనే నీరైనా ఆయనే నిప్పైనా వీటన్నిటినీ నడిపించిన శక్తి అయినప్పటికీ కూడా వేటికి అంటకుండా ఉన్నాడు ఆయన. స్ఫటికం ఎలాగైతే దేనికి అంటకుండా ఉంటుందో అలా దేనికి అంటని శుద్ధతత్వం అది. అందుకు జ్యోతి స్ఫాటిక లింగం. అలాంటి ఆ పరమాత్మ నిరంతర ఆనంద స్వరూపుడు. అందుకే ఆ ఆనంద సంకేతంగా ఆర్ద్రమై ఉన్నాడు ఆయన. జ్ఞానస్వరూపుడు అంటే జ్ఞానం ఆనందం కలబోసి ఉన్నాడు.
అందుకే ఆయన శిరస్సు నుంచి అమృతం ప్రవహిస్తోందిట. అమృతేనాప్లుతం దేహం, అమృతంతో తడిసిపోతున్నాడే. వెలుగంటున్నాం, తడంటున్నాం. చూడండి ఇక్కడ మళ్ళీ ఇందాక నేను చెప్పిన అగ్నిశామమే ఇది. వెలుగు తడి రెండు చెప్తున్నారు. పరమేశ్వరుడు ఎంత ప్రకాశ స్వరూపుడో అంత ఆర్ద్ర స్వరూపుడు. అంత తడి ఆయన దగ్గరుంది. ఆ ఆర్ద్రత, దయ, ప్రేమ, ఇలాంటి ఆర్ద్రత. బాగా బాధపడితే ఒక ఎండిపోతే ఒక గ్లాసు నీళ్లు తాగండి, ఎంత శాంతిస్తుందో మనకి. అలాగే విశ్వమంతా వ్యాపించిపోయిన ఆ పరమేశ్వరుణ్ణి తలంచుకోగానే ఒక శాంతి వెంటనే ఆయన ఇస్తున్నాడు. ఆ శాంతికి సంకేతమే ఆయన తడిసిపోయి కనిపించడం. అందుకే పరమేశ్వరుల్లో రెండు స్వరూపాలు ఉన్నాయి. దీనినే లలితా శాస్త్రంలో చిదేక రసరూపిణి అని చెప్పారు. చిత్ ఏక రసరూపిణి, ఆవిడ కేవల జ్ఞానంతో ఉన్న ఆనంద స్వరూపిణి. కేవల జ్ఞాన ఆనంద స్వరూపిణి, జ్ఞానం ఆనందం. అదే శివుడు జ్యోతిస్ఫాటకలింగం అనడం, మౌళివిల సత్పుణ్యేందు వాంతామృతై అనడం. ఈ జ్ఞానానంద స్వరూపుడై ఉన్న ఆ పరమేశ్వరుణ్ణి నేను ధ్యానిస్తున్నాను. ఆయన ఆవిడ ధ్రువపదం, ధ్రువుడు ఆయన. అచలం, శాశ్వతం, ధ్రువం అని వర్ణించింది కదా, శాశ్వతమైన వాడు. ఇన్ని ఇన్ని మారుతూ వెళుతూ ఉన్నాయి మనం చూస్తున్నవన్నీ విశ్వంలో. వీటి వెనకాల మారని వాడు ఒకడు ఉన్నాడు. అలలు ఎన్ని ఆడుకుంటున్నా సముద్రం అలాగే ఎలా ఉంటున్నదో, ఇన్ని అలలు ఆ సముద్రంలోనే ఎలా కదులుతున్నాయో, ఆ బ్రహ్మము సముద్రం ప్రతి అలలో వ్యాపించినట్లుగా కనిపిస్తున్న భువనములన్నిట్లోనే బ్రహ్మము వ్యాపించి ఉన్నా వీటి వేటి వికారాలు అంటకుండా ఆయన ధ్రువమై ఉన్నాడు. అలలు మారిపోతున్నాయి, సముద్రం మారుతుందా? ఇవాళ కనబడిన అల రేపు ఉండదు, అంతెందుకు ఇప్పుడు కనబడిన అల వెనక్కి వెళ్ళిపోతుంది. కానీ దానికి మూలమైన సముద్రం ఎక్కడికి పోతుంది? అందుకు అచలం, శాశ్వతం, ధ్రువం. ఇలాంటి అలలు లాంటి వాళ్ళు మనమే కాదు కనిపించే ప్రతీది. కానీ ప్రతి అలలో సముద్రం వ్యాపించి ఉన్నట్లుగా విశ్వంలో ప్రతి భువనంలో వ్యాపించి ఉన్నాడు. ఈ మహాసముద్ర దర్శనమే ఈ శివలింగ ధ్యాన శ్లోకంలో ఉందండి. రోజుకింతటితో స్వస్తి.